సార్ నేను షేర్ చేసుకుంటాను సార్ ఒకసారి షేర్ చేసుకొని చేస్తాను సార్ షూర్ సార్ స్క్రీన్ షేరింగ్ వచ్చింది నేను చూస్తారా సార్ మీకు పర్మిషన్ ఉంది మీరు కో హోస్ట్ ఇంకా రాలేదు ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చిందా సార్ వచ్చినా అయితే ఒక్క సెకండ్ నేను పైకి వెళ్ళిపోతున్నాను వచ్చింది సార్ కనబడుతుంది విజువల్ కనపడుతుంది ఇది ఎవరు అనుకుంటున్నారు మహాదేవి మాయావతి నిర్మించిన లక్నోలోని అంబేద్కర్ బుద్ధవన ప్రతిరూపం దగ్గర ఉన్నటువంటి స్తోపం అన్నమాట ఇది మహాతల్లి ఆమె కాబట్టి కట్టి ఇంకోళ్ళు అయితే కట్టలేరు మాయాదేవి వెళ్ళినాం అన్న అవసరం పెట్టాలి మాయావతికి మాయావతి ముందుగా ఈ స్థిర చిత్త సంస్థకు తర్వాత అలాగే బౌద్ధ ధర్మాన్ని తమ జీవన యానంగా భావించి నిజంగా ప్రతిరోజు అద్దంలో చూసుకొని తమ దినచర్యను ప్రారంభించడానికి పూనుకున్నటువంటి బౌద్ధ ధమ్మ అనుయాయులందరికీ నమస్కారం ఈ కార్యక్రమాలు అంటే కరోనాలో ఎలా గడపాలి అని భయపడుతున్నటువంటి రోజుల్లో అభయం బుద్ధుడికి అభయం ఉంటుంది కదా అభయం అంటే నా భయం భయం లేని తను ఎప్పుడు భయం ఉంటుంది మనం తప్పు చేస్తే భయం ఉంటుంది అయితే మనం తప్పు చేయలేదు ప్రకృతి తప్పు చేసిందా లేదు మన తప్పు వల్లే ఇది కూడా వచ్చింది కాబట్టి దానికి భయపడ్డాం మనం అదిగో ఆ భయపడినప్పుడు మీరు భయపడవలసిన పని లేదు స్థిర చిత్తంతో ధైర్యవంతులుగా ఉండండి అని సంవత్సరం క్రితం ఒక సమూహం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అనేక రకాలు మనం ఏమైందంటే మనకు నచ్చిన పుస్తకాన్ని ఊరిన పది పేజీలు చదవచ్చు అని జీవితకాలం వాయిదా ఇస్తూ ఉంటాం చదవు కానీ ప్రసంగాల ద్వారా మనకు తెలియని అనేక అంశాలని బౌద్ధ ధమ్మానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి చక్కటి వేదికగా ఉపయోగపడిందని నా భావన మీరందరూ దీంతో అంగీకరిస్తారనుకున్నా వారికి ముందుగా నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అటు తర్వాత ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నేను విన్నాను మన మొగ్గలన్న గారికి కొంచెం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా చూసారా వారు ఎలా వస్తున్నారు అంటే బౌద్ధం నేర్పింది ఏమిటి అంటే అనిచ్చ మనకి తెలిస్తే అనిచ్ఛ అనే దాన్ని కనుక తెలుసుకోగలిగితే తర్వాత అలాగే భవబంధాలు అనేవి అవి అలా వస్తూ పోతూ ఉంటాయి అని తెలుసుకోగలిగితే బుద్ధ భగవాను యొక్క ఆ వచనాన్ని మనం ఆచరించిన వాళ్ళం అవుతాం ఆ రకంగా ఆయన ఈ రోజు రారేమనుకున్నాం కానీ కార్యక్రమంలో వారు ఉన్నది దిగమింగుకొని ఆ దిగమింగుకోవటమే స్థిరచితం అదిగో వారికి నమస్కారాలు ఆ తర్వాత కేకే రాజా గారికి ఇంకా అందరికీ నమస్కారాలు తర్వాత నా గురించి వాళ్ళ పొద్దుటి నుంచి ఎందుకో నా ముఖం ముడుచుకొని పోయింది పద్మం ముడుచుకున్నట్టుగా అలా ముడుచుకుపోయిన ముఖాన్ని వికసింపజేసిన ఇద్దరు వ్యక్తులు వెంకటరమణ గారు ఉక్కు సిటీ నుంచి అటు తర్వాత దీర్ఘాసి విజయ భాస్కర్ గారు దీర్ఘాసి అని ఎలా అన్నానో ఆయన హృదయం కూడా అంత విశాలం అందరికీ సహకరించి కళాకారుడు అనేవాడు కన్నీ కంట్లో నీరు రాకూడదు అని ఆయన రేత్రి పదకొండు పన్నెండు పదమూడు దాకా కూడా పనిచేశాడు ఒక్కొక్క రోజు అలా ఒక గొప్ప వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క చక్కటి ఆ అంటే చక్కటి అంటే ఎవరైనా స్థుతికి లొంగని వారు లేరు అంటాం కదా దానికి నేను మినహాయింపు కాదు ఈ కార్యక్రమంలో వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నా ఈ ప్రసంగం మీకు తెలియంది కాదు మీకు ఎలా తెలుసు ఓ మాకు ఎప్పుడో తెలుసు ఎప్పుడో ఎలా తెలుసు బుద్ధగాయ పోయిన వాళ్ళకి బౌద్ధ శిల్పం గురించి తెలుసు సారనాథ్ పోయిన వారికి బౌద్ధ శిల్పం గురించి తెలుసు సాంచి పోయిన వారికి బౌద్ధ శిల్పం గురించి తెలుసు అమరావతి పోయిన వాళ్ళకి తెలుసు శాలిహొండం పోయిన వాళ్ళకి తెలుసు శంకారం పోయిన వాళ్ళకి తెలుసు శ్రీలంక పోయిన వాళ్ళకి తెలుసు చైనా పోయిన వాళ్ళకి తెలుసు ఇదిగో ఇలా మీకు బౌద్ధ శిల్పం అంటే ఏమిటో తెలుసు అయితే ఈ బౌద్ధ శిల్పం ముందు మన భారతదేశంలో అంటే దీన్ని ఆ రోజుల్లో జంబూ ద్వీపం అనేవాళ్ళు భారతదేశం భరత భరతఖండం దక్షిణ దిగ్బాగ ఇదంతా ఈ సంకల్పాలన్నీ తర్వాత వచ్చాయి ఇంకొక మాట మీకు చెప్పాలి ఆశ్చర్యకరం మనకు అశోక మౌర్యుడు ఎంత గొప్పవాడో అలాంటి దాదాపుగా తోకానికి సరిపోయే మరో వ్యక్తి కళింగ కారవేలుడు అతను మొట్టమొదటిసారి అశోకుడేమో జంబూ ద్వీపం వర్ణించాడు మన ఈది ఈ భూభాగాన్ని అతడు భారత వర్షం ఇండియా ఇండియాని మాత్రమే భరత వర్షం అన్నాడు భరత వర్షాన్ని దాడి చేశానని చెప్పేశాడు మామూలుగా పవర్ఫుల్ మ్యాన్ అనమాట ఆయన కూడా జైనుడైనప్పటికీ బౌద్ధ శిల్పకళకు చాలా సహకరించాడు ఇలా మొట్టమొదటి మనం ఏం చేయాలి అంటే బుద్ధ భగవానుడు సిద్ధార్థ గౌతముడిగా జన్మించి కఠోర సాధన ద్వారా తర్వాత ఆయన సమ్యక్ సంబోధిని సంతరించుకొని తనకు దరి దక్కిన అపార జ్ఞాన ధన సంపన్నతను నేను ఒక్కడనే ఎందుకు ఉంచుకోవాలి అని ఆనాడే స్వార్థాన్ని వేయటం ఏమిటో మనకి తెలియజెప్పి తన అపార జ్ఞాన భాండాగారాన్ని అందరికీ పంచటానికి ఆయన మొట్టమొదటి ప్రసంగం చేశాడు ధర్మ చక్ర ప్రవర్తన అని మనం అన్నాం అందరం అనుకుంటున్నాం అలాగే చదువుకుంటున్నాం అదో ఆనాడు ప్రారంభమైంది ధర్మచక్ర ప్రవర్తన సూత్రం బుద్ధుడు ఏనాడైతే వారణాసి దగ్గరున్న సారనాథ్ లోని ఇసి పట్టణంలో జింకల వనంలో తన అనుభవాన్ని ఐదుగురు భిక్షువులకు అందించాడో అదిగో ఆ అందించటం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగి జంబూ ద్వీపం ఇంకా జంబూ ద్వీప చుట్టుపక్కల దక్షిణాసియా దేశాలు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటిలోనూ మీకు ఆశ్చర్యం మీరు ఇప్పుడు ఏ మతాన్ని అభిమానిస్తున్నారు అని అంటే ఇప్పుడు దాదాపుగా తెలిసి తెలివైన వాళ్ళు మేధావులంతా కూడా ఓ ఐఎమ్ కన్విన్స్డ్ బుద్ధిస్ట్ ఐ రీడ్ బుద్ధిజం ఐ రీడ్ బుక్ బుక్స్ ఆన్ బుద్ధా ఐఎమ్ ఇన్ఫ్లుయన్స్డ్ బై బుద్ధాస్ వర్డ్స్ అని ఇప్పుడు చాలా సగర్వంగా అత్యున్నత పదవుల్లో ఉన్న సైంటిస్ట్లు కానీ వాళ్ళంతా చెబుతున్నారు అంటే మనం వాళ్ళందరినీ రమ్మని మనం కోరలేదు అట్లా అనమాట అది అంతటి మహోన్నత ప్రవచనాన్ని ఆచరింపదగి మనకు మనం మనుషులుగా తీర్చిదిద్దుకోవటానికి ఒక మార్గాన్ని చూపించిన మహనీయుడు సిద్ధార్థ గౌతముడు అటు తర్వాత బుద్ధుడు అదిగో ఆ బుద్ధుడే ఈ బౌద్ధ శిల్పకళకు ఆద్యుడు ఇది ఒకటి రెండు బుద్ధుడు ఆయన ఎంతసేపు ఏం చేశాడు అంటే తను జనానికి ఉపయోగపడాలి అన్నట్టుగా ఆయన ప్రవచనాలు సజ్జి అప్పటికి సందర్భోచితంగా వాళ్ళు ఎవరైనా దుఃఖానికి గురైతే వాళ్ళ దుఃఖ నివృత్తి కోసం కొన్ని చెప్పారు అనుభవాన్ని కొన్ని చెప్పారు శీలవంతం కావడానికి కొన్ని చెప్పారు క్రమశిక్షణ పరంగా మరికొని చెప్పారు తర్వాత ఇంకొక మాట చాలా మంది జాతక కథల గురించి చాలా పిచ్చి పిచ్చి రాతలు అసలు ఎన్ని పిట్ట కథలు మధ్యలో పెట్టుకున్నారు ఆయన దగ్గర ఇది లేదు ఇది అవన్నీ కాదు అసలు ఆయన ఒక మాట నేను చెబుతాను మీ అందరికి ఎందుకంటే సిద్ధార్థుడు ఎప్పుడైతే సమ్యక్ సంబుద్ధుడయ్యాడో అతనికి ఆయనకి ఏం కలిగిందంట ఆ రోజు ఆ దాన్ని ఏమంటావంటే పూర్వ జన్మల జ్ఞానం కలిగింది గత జన్మల్లో అంటే అంతకు ముందు ఆయన ఈ దశ బోధిసత్తుడుగా ఉన్నప్పుడు దశపారమితలను పరిపూర్ణం కావించుకోవటానికి మిగిలింది ఇంకా మిగిలిందే మళ్ళీ ఓ జన్మెత్తుకుంది దాన్ని పూర్తి చేసుకున్నాడు మళ్ళీ మిగిలిందే మళ్ళీ ఎత్తుకున్నాడు అలా ఐదు వందల నలభై ఏడు జన్మలు ఎత్తిన తర్వాత తాను ఆ పది పారమితలను సంతరించుకొని పూర్తి చేసి అప్పుడు బుద్ధుడయ్యాడు బుద్ధుడయ్యాడనమాట అదిగో అలా జాతక కథ యొక్క గొప్పతనం అంటే ఏమిటి ఒక మనిషి పరిపూర్ణుడు జ్ఞాన సంపన్నుడుగా పరిపూర్ణుడుగా తీర్చిదిద్దుకోవటానికి ఏ మాత్రం తక్కువ లేకుండా వెలితి లేకుండా పరిపూర్ణతను సాధించుకోవటానికి దోహదం చేసిన ఐదు వందల నలభై ఏడు గత జన్మలను జాతక కథలుగా అతనికి గుర్తుకొచ్చింది పుబ్బే నివాస అనుస్మృతి అంటాడు పూర్వే నివాస అనుస్మృతి గతంలో నేను ఎలా బతికాను అన్నటువంటి ఒక అనుస్మృతి ఆయనకి కలిగింది ఆ రోజు ఆసవ క్షయం కలిగింది ఆ రోజు అట్లా చాలా గొప్ప విషయాలు జరిగింది అనమాట ఏమిటి జ్ఞానం కలిగింది అనేది ఒక్కటి మాత్రం అందరు మిత్రులు దయచేసి ఆలోచించాలి ఇది ఇది కలిగింది ఆయనకి దాంట్లో వాటి అన్నిటిని కూడా శిల్పాల రూపంలో కల్పించి మనం తెలుసుకోగలుగుతున్నాం అట్లా దానికోసంగా నేను చెప్పాల్సి వచ్చింది ఇక బుద్ధుడు ఒకసారి ఆయన కూడా మనం ఏమన్నా అంటే ఆయన శీలవత పరమం వీటన్నిటిని వ్రతాలని ఈ కర క్రతు కాండల్ని చేయుద్దని ఆయనలరా అట్లాగే దండలు వేసుకోబాకండి ధూప దీప గంధాలు వేసుకోబాకండి అవన్నీ రాను రాను విలాసవంత జీవితానికి దారులు వేస్తాయి అని ఆయన వాటన్నిటికి దూరంగా చాలా సాధారణంగా ఉండమన్నాడు మరి అలాంటి ఆయన ఈ శిల్పం పట్ల ఎలా ప్రవర్తించాడు అని అంటానికి ఒక చక్కటి ఉదాహరణ దొరుకుతుంది మనకి అది ఏమిటి అంటే ఆయన ఆయనకు అనాథ పిండుకుడు చాలా జీతవనారామాన్ని ఖరీదైనగా కొని ఆయనకు అందించిన తర్వాత చాలా పలు అంతస్తుల భవనం కట్టినప్పుడు దాని లోపల చిత్రకారులు అంటే నిర్మాణంలో ఉండే స్థపతులంతా నిర్మాణం చేస్తే దానికి కొద్దో ఒక్కో కొంచెం అలంకరణ ఉండాలి కదా అని చక్కటి వర్ణ చిత్రాలు నేశారంట ఈ బౌద్ధ భిక్షువులు వాటి మీద అవగాహన లేక ఆ గోడల మీద ఉన్న వాటి మీద నీళ్లు ఇసురు కొడతా ఉండేవాళ్ళంట అంటే కావాలని కాదు పాపం వాళ్ళకి తెలియక నీళ్ళు పోయాలంటే గోడలకు పోస్తా ఉండేవాళ్ళు ఈయన ఒక్క రోజు బుద్ధుడు బుధ భగవానుడు బయటకు వచ్చి మై డియర్ బికూస్ ప్లీజ్ డో నాట్ డూ ఇట్ అది ఒక చక్కటి అభివ్యక్తికి ప్రతిరూపాలు అవి చాలా ఉల్లాసంగా హాయిగా ఉంటున్నాయి అవి ఒక చరిత్రను తెలియజేస్తున్నాయి అవి ఆధారంగా ఉంటాయి వాటిని మీరు ఏమాత్రం వాటిని చెడగొట్టొద్దు అని అన్నాడు అంటే ఆనాటికి ఆయన కళాకృతులను ఎంకరేజ్ చేయడం సృజనను ఆయన ప్రోత్సహించడానికి తన మనసులో ఉన్న మాటను అభివ్యక్తం చేస్తున్నాడన్న ఒక ఆధారం దొరికింది మళ్ళీ నెక్స్ట్ వద్దాం ఇక ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఎఫ్ ఫైవ్ కి వెళ్తున్నాను నేను ఇక స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఇప్పుడు మనకు కనిపించే ఒక వ్యక్తి మహానుభావుడు ఆయన మన బుద్ధ భగవాను ఎలా అయితే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తామో ఈ అశోక మౌర్యుడికి కూడా మనం నమస్కరించాలి ఎందుకు అంటే బుద్ధ భగవానుడు సిద్ధార్థ రాకుమారుడుగా విలాసవంతమైన మూడు భవంతులను కాదని తనకు ఒక రాజ్యం సంక్రమిస్తే సింహాసనాన్ని కాదని వందల వేల పరిచారికల సౌకర్యాలను కాదని ఆయన సత్యం కనుగొనడానికి ఎలా పరిత్యాగం చేసి బయటకొచ్చాడో అలా ఈయన కూడా గొప్ప పరిత్యాగం చేశాడు అదేమిటి తను రాజ్యం వదులుకున్నాడని కాదు అక్కడ కానీ తన ఇద్దరు కుమార్తె కుమారులు అయినటువంటి ఎవరన్నా ఇస్తారంటే మీరు ఆశ్చర్యం ఇవాళ అసలు మనకు మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇవ్వాలంటేనే దగ్గర కనపడితే పది రూపాయలు కనపడితే అయ్యో చిల్లర లేదా అని చూస్తాం అలాగే సెల్లర్ ఉంటే ఐదు రూపాయల బిల్ కంటే రెండు రూపాయలు లేదా అని చూస్తాం మనం తగ్గిచ్చి 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 అదిగో ఆ నేపథ్యంలో మన స్వార్థాన్ని మనం అంత పెంచుకొని ఉంటున్నామే అది దాని తర్వాత ఈయన కుటుంబంలో పుట్టి తనకు పుట్టినటువంటి కూతుర్ని కొడుకుని సంఘానికి దానం చేయటం మామూలు మాట అలా చెప్పండి మీరు ఇది రాజ్యం కంటే ఎక్కువ త్యాగం చేయటం గానే భావిస్తాను ఈ మహనీయుడు అశోక కలింగతో అంటే విజయభాస్కర్ గారితో యుద్ధం చేసిన తర్వాత ఇక ఆయనలో చాలా గొప్ప మార్పు వచ్చింది ఆ మార్పు మామూలు మార్పు కాదు దేశంలో ఆలోచన సరళని విప్లవాత్మంగా మార్పు తీసుకురావటానికి పెను గాలుల తుఫాను సృష్టించింది అదిగో అలాంటి తుఫానే బౌద్ధ పరిరక్షణోద్యమంగా మారింది అదిగో ఆ పరిరక్షణకు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను అవన్నీ మీకు చెప్పను ఆ మహనీయుడు ఏం చేశాడు అంటే ఓ సచ్ఎ గ్రేట్ మ్యాన్ ఆయన తను ఏం చేశాడు అంటే ఎనిమిదవ ఏట పరిపాలన చేపట్టిన ఎనిమిదవ ఏట తర్వాత యుద్ధం అయిన తర్వాత ఆయన ఈ సిద్ధార్థ గౌతముడు జీవితంతో సంబంధం ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఆయన విజిట్ చేశాడు అయ్యో ఈ మహానుభావుడు లుమిని దగ్గర పుట్టాడా ఈ మహానుభావుడు ఇక్కడ సమ్యక్ సంబోధి సంతరించుకున్నాడా ఈ మహానుగౌడు ధర్మశక్ర ప్రవర్తనాన్ని ఇక్కడ ప్రవర్తనలు చేశాడా అన్నటువంటి ఈయన ఇక్కడ మహాపరినిర్వాణాన్ని సంతరించుకున్నాడా ఈ ప్రదేశాలు చూడకపోతే ఎలా అని తన పరిపాలనా పగ్గాలను దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి ధారా దత్తం చేసి అధికృతం గావించి తాను ఇవన్నీ చూశాడు అక్కడ చూసిన తర్వాత పెద్ద స్తంభాలను నాటాడు నాటటం చిటికేస్తే వచ్చేది కాదు తన యాత్ర ఎప్పుడైతే ప్రారంభించాలనుకున్నాడో ఇదిగో ఇక్కడ అక్కడ ఉండే స్థూపాన్ని బహుజయించాడు స్తోపం పక్కన నలభై యాభై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పెద్ద స్తంభాలను పెట్టాడు ఆ స్తంభాలు మామూలు స్తంభాల వాటిని లాటు భీమసేనుని చిటికన వేడు అన్నారు కొంతమంది వెకతాల పంచాంగంగా అయితే దాన్ని చక్కగా వారణాసి నుంచి సేకరించి దాన్ని పాలిష్ పట్టి దాని మీద శిల్ప మన శాసనాన్ని బుద్ధ భగవానుని ఏమైతే వచనాలు ఉన్నాయో ధమ్మలిపులని ఆ వచనాల యొక్క సారాంశాన్ని ఆయన వాటిలో చెక్కించాడు అలా చెక్కించిన తర్వాత ఆ స్తంభం బోడిగా ఉంటే బాగోదు కదా ఒక లుంబినీలో ఉన్నది మనకు బోడిగా కనిపిస్తుంది కానీ ఆయన ఒక ఏడెనిమిది చోట్ల వైశాలి లౌరి ఆనందన్ తర్వాత సారనాథ్ సాంచి ఇంకా ఇలాంటి ప్రదేశాల్లో ఆయన ఇంకొకటి ఉందన్నమాట రాంపూర్వ మొదలైన ప్రదేశాల్లో ఇంతగా దాని మీద ఏం చెక్కాడు అద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కాడు ఆ శిల్పాలు ఏమిటివి బుద్ధ భగవాన్ ఆ ఎఫితెట్స్ అంట మనం ఎఫితెట్స్ అంటే ఆ మహానుభావుడు ఉన్నటువంటి పేర్లు మనం నచ్చి మనం ఆ విద్యాచరణ సంపన్నో అని అంటాం మనం ఆయన్ని విద్యాచరణుడు సంపన్నుడు మహాను విద్య ఆచరణ సంపన్నుడు అది అలా ఈ ఎఫిటెట్స్ లో ఇంకేమున్నాయంటే గజోత్తమ అనే బిరుదు ఉంది ఆయనకి గజాల్లో వేద ఉత్తముడు లాంటి వాడని అలాగే శాక్య సింహ అని బిరుదు ఉంది ఆయనకి అలాగే శాక్య వృషభ బిరుదు ఉంది ఇలా ఆయనకు ఉన్నటువంటి ఆ బిరుదులను ఈయన ఇక్కడ సింబాలికల్ గా రిప్రజెంట్ చేశాడు అశోకుడు మీరు చూడండి ఆ లౌరి నందన్ గారిలో ఒక సింహం అంటే అలా కూర్చున్న సింహం ఆ తర్వాత ఇక్కడ ఎలిఫెంట్ ఏమో మీకు ఇంకొక దాంట్లో వైశాల్యలో ఉంది దాని తర్వాత సారనాథ్ లో ఉన్నది మధ్యలో ఇక్కడ ఇది సాంచిది తన తర్వాత సారనాథి ఆ పైన రాంపూర్ నేను చూపిస్తాను అన్ని చూపించాలంటే సమయం లేదు కదా అని నేను ఆగాను ఇదిగో ఈ వైశాలిలో ఉన్న లైన్ వైశాలి ఆయనకి ఎంత ఇష్టమైనటువంటి ప్రదేశం అంటే చెప్పటానికి వెళ్ళేదనమాట ఆయనకి వైశాలి ఒకటి ఇంకొకటి మనం మహాపరినిర్వాణం జరిగినటువంటి ఆ ఆ ప్రదేశానికి దగ్గరగా ఇంకొక ఊరుంటుందనమాట ఖాత వస్తుంది నిమర్చిపోయాను అది రెండు చాలా ఇష్టం ఆయనకి సో అక్కడ అశోక మౌర్యుడు నిలబెట్టిన స్థూపం మీద ఉన్నటువంటి ఆ సింహం దాని కింద ఇన్వర్టెడ్ బెల్ ఒక గంటను తిరగేస్తే అంటే గంటలాగా ఎలా ఉంటుందో అది చూసారా చాలా సింపుల్ గా ఉంటుంది దాన్ని క్లోజ్ గా చూస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇక రెండు అన్ని నేను చెప్పట్లేదు రెండోది సారనాథ్ లో దొరికింది సారనాథ్ లో దాదాపుగా అక్కడ నూట పాతిక సంవత్సరాల క్రితం జరిపిన త్రవకాల్లో ఎలాంటి అద్భుతమైన నాలుగు సింహాలు అంటామే మనం మూడు సింహాలు కనపడితే ఆ నాలుగో సింహం ఏది అంటామే నాలుగో సింహం కనిపించకపోయినా అధర్మం వైపు అలా మమ్మని గర్జిస్తూనే ఉంటుంది అనమాట అదిగో అలా అద్భుతమైనటువంటి ఆ రూప లావణ్యం చూడండి ఆ సింహం యొక్క జూర్ జోన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ కాళ్ళు ఎంత అమరిగ్గా ఉన్నాయో చూడండి కాలి వేళ్ళు వేలి గోళ్ళు కూడా ఎంత రూపల సంతరించుకొని మౌర్యల కాలపు క్రీస్తుకు పూర్వం మూడో శతాబ్ది నాటి అద్భుతమైనటువంటి శిల్ప కళకు అద్దం పడుతోంది ఇక అది ఒకటే కడితే ఎట్లా ఆయన శాత్యసింహుడు మరి ఆ శాత్యసింహుడు కేవలం ఒక పక్కే చూస్తున్నాడా కాదు నాలుగు దిక్కుల శాత్యసింహుడు తన ఆ ధమ్మాన్ని ప్రసరింపజేస్తున్నాడు చీకట్లను పరదొలుతున్నాడు అన్న ఉద్దేశంతో అశోకుడు వాటిని చెక్కించాడు దాని కింద అయ్యో మరి పేట పీట కూడా హాయిగా ఉండాలి కదా మనం పట్టు చీర కట్టుకున్నప్పుడు పీటకి చీర కంటే ప్రాధాన్యత ఇస్తాం అది ఆ రకంగా ఇక్కడ ఏమైంది అంటే ఆ లక్షణాలు పైన ఎంత బాగున్నాయో కింద కూడా మళ్ళీ చూడండి ధర్మచక్రం ఎదురుగా ఆ ధర్మచక్రం మామూలు ధర్మచక్రం కాదు దాని గురించి గంటల కొద్దీ మాట్లాడవచ్చు ఏ ధర్మచక్రం అయితే అంబేద్కర్ మహాశయని మదిలో పోయి మళ్ళీ ఆ ధర్మచక్రం రాజ్యాంగ రూపంగా ఈనాడు ఆ మన భారత ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ మరుగడ సాగిస్తున్నాయో అదిగో ఆ ధర్మచక్రాన్ని అశోకుడు చెక్కించాడు ఆ ధర్మచక్రం కూడా ఎంత హృదయంగా ఉందో చూడండి రిలీఫ్స్ కల్చర్ అది ఎంత బ్యూటీ ఉందంటే అది ఏమిటో చక్కటి ధర్మ ఆ వీచికలు వెదజల్లుతుందా వెదజల్లుతూ ముందుకు అలా కొనసాగుతుందా ఇది కొనసాగిన తీరంతా కూడా అయ్యా నువ్వు కూడా ధర్మాన్ని ఆచరించు అని ఒక చక్కటి ప్రబోధాన్ని మనకు చేస్తుందా అన్నట్లుగా ఉంది అటు తర్వాత ఇటు శాక్య వృషభం ఉంది మళ్ళీ శాక్య వృషభం అంటే మీకు తెలుసు కదా మనం ఎద్దును చూస్తే కూడా భయపడతాం ఎప్పుడు భయపడతాము అది బాగా మదోన్మత్తం అయితే అలా కాదు ఇక్కడ జంతువుల్లో ఓళ్లల్లో ఉండే జంతువుల్లో మనకు వృషభం గొప్పది అలా ఓ అన్నట్టుగా సిమిలర్లీ శాఖ్యవంశంలో కూడా సిద్ధార్థుడు అంత గొప్పవాడు నిరూపించడానికి ఇటుపక్క ఏనుగు అటుపక్క అశ్వం అన్ని ఉన్నాయి దాని కింద ఒక చక్కటి పద్మం చూసారా బిల్ ఆకారంలో ఒక చక్కటి పద్మాన్ని తీర్చిదిద్దారు ఆ పద్మాన్ని చాలా మంది ఏమంటారు అంటే అక్కడ లుంబిని వనంలో సిద్ధార్థుడు పుట్టిన తర్వాత పక్కనే వనం ఉంటుంది ఆ వనంలో అతనికి స్నానం చేస్తారు స్నానం చేయించగానే అక్కడ ఏడు పుష్పాలు ఆటంతా అవే వచ్చాయి వచ్చిన తర్వాత వాటి మీద అవి నడిచిపోయాడు అని మనకి మామూలుగా ఏమైందంటే కొన్ని వర్ణనలు వచ్చాయి వాటిని మన లలిత విస్తరమైన గ్రంథంలో మనం చూడొచ్చు సరదాగా అయితే అక్కడ విచ్చుకుంటున్న పువ్వు యొక్క రూపుని తీర్చిదిద్దారు అని కొంతమంది చెప్పారు సో నేను ఇప్పుడు మనకి చెప్పేది ఏమిటంటే ఆ మహనీయుడు అయినటువంటి ధర్మరాజు ధర్మరాజు ఎవరు అందుకనే సారనాథలో ఉన్న స్థూపాన్ని బాగు చేయించాడు కాబట్టి ఆ సూపుడికి దానికి ధర్మరాజిక స్థూపం అని పేరు అసలు సిద్ధార్థ గౌతముడికి ధర్మరాజు అని పేరు అదే ధర్మరాజు అన్న బిరుదుని అశోకుడికి ఇచ్చారు ఆయన్ని ధమ్మాశోక అని కూడా మనం అనుకుంటాం ఆ మహనీయుడి ఆలోచన ఇదిగో ఈ రకంగా బయటకు వచ్చింది మనకి తెలియదు నిజంగా మన మనసులో మెదడు మెదడులో కణాలు ఉంటాయి అని అంటాం ఎలా ఉంటాయి అంటే ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఎదుడుగా ఈ నాలుగు సింహాల అత్యద్భుత రూప లావణ్యంగా తీర్చిదిద్దిన ఈ శిల్పం మెదడులోని సారీ అశోకుని మెదడులోని ఒక కణం కణం ఎంత అద్భుతంగా ఉందో చూడండి అలా ఈ ఆ ప్రారంభమైంది క్రీస్తు శాఖ మూడో శతాబ్దంలో ఈ కళయిక ఆగలేదు నిరంతరం కొనసాగింది ఆయన దాదాపుగా ఏడు సంవరాల్లో ఇలాంటి వాటిని ఆయన పెట్టిపోయాడు ఇక్కడ మీకు మళ్ళీ సంకీషాను అనుకున్నా టీన్ మెరకేల్స్ అంటారు అది మళ్ళీ వేరే విషయం జంట ఆ మాయలు అంటారు ప్రాతిహార్యాలు అంటారు అవన్నీ గమ్మత్తుగా ఉంటాయి మళ్ళీ చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇక్కడ ఎద్దు ఎలిఫెంట్ ను ఉదాహరణ చేశారు ఆయన్ని గజోత్తం అంటాం కదా మీకు అదే గజోత్తం అనేది మీకు ధౌళి దగ్గర ఒరిస్సాలో బొమ్మతో కూడా సహా ఉంటుంది అనమాట శాసనంతో దాని కింద దొండ పీఠం మీద ఎంత అద్భుతమైనటువంటి డిజైన్లు ఉన్నాయండి అరేరే మామూలు మాటల అలాగే రాంపూర్వ అని ఇక్కడ ఉంది దాని కింద ఉన్నటువంటి ఎలా ఉన్నాయో చూడండి అంటే మామూలుగా మనసులో ఉన్న ఒక ఆలోచన ఎప్పుడైతే క్రియేటివిటీ అన్న అంశం ఉంటుందో అది పెళ్ళి అనమాట జల 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 జలమని శల ఎదురు పైనుంచి ఎవరు ఆపినా కూడా ఆకుండా కిందకి ఎలా ఉబ్గుతుందో కళాకారుడు యొక్క మనసులో ఉన్న ఒక ఆలోచన ఇలా అభివ్యక్తి అవుతుంది అలా విస్ఫోటనం చెందుతుంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇదిగో ఇవన్నీ కూడా మనం ఎప్ప అప్పటి వరకు ఏమి లేదు అసలు స్తబ్దంగా ఉన్నటువంటి ఒక జంబూ ద్వీపంలో చక్కటి కళాత్మకత అనేది అప్పుడే మొగ్గ తొడిగింది మొగ్గ తొడగటం తొడగ తొడట పల్లవించింది పల్లవించి వికసించి పరిమళించి పది ప్రాంతాలకు విస్తరించింది దీని అంతటి కూడా మౌర్యుడు అశోకుడే కారణం ఆయనకి ధన్యవాదాలు ఆ తర్వాత ఇక మళ్ళీ కేవలం స్తంభాలకే పరిమితమైందా కాదు ఇది మీకు లోమాషి కేవని నాగార్జున హిల్స్ అంటారు ఎక్కడ మన బుద్ధగయకి పక్కనే గయ శీర్ష అంటాం దానికి పక్కనే ఉంటుంది దయచేసి ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు వీటిని కూడా చూడండి దీంట్లో ఆజీవకులు అని ఒక శాఖ ఉండేది అన్నమాట మీ అందరికి తెలుసు కదా ఆరు రకాలు ఆ తాత్వికుల్లో ఒక శాఖ ఇందులో ఉన్నారు అని దీన్ని అశోకుడు కానీ అశోకుడు మనవడైనటువంటి దశరథుడు కానీ చెప్పించాడు అని అంటారు దాంతో అది ఎదురుగా శాసనం కూడా ఉంది దాని మీద ద్వారం మీకు ఆర్చి మనకి భారతదేశంలో ఆర్చి అంతా కూడా ఇస్లాం కాలం నుంచే వచ్చింది అని అనుకుంటామే కాదు ఆర్చి మొట్టమొదట వ్యాలీలోనే ఉంది ఇటక రాళ్లతో ఆర్చి నిర్మించారు ఆచర్యం ఆ తర్వాత మళ్ళీ మనకి అద్భుతమైన ఆర్తి మీకు ఋషి కేవ్ థర్డ్ సెంచరీ బీసీ ఇదే మన గుంటూపల్లి దగ్గర మనకు నేలూరు దగ్గర అలా దీని మీద మళ్ళీ ఏనుగులు స్థూపాలు ఏనుగులు స్థూపాలు మీ అందరు తెలుసు కదా రామగ్రామం అనే చోట బుద్ధు నేస్తకలను ఎన్స్రైన్ చేసిన తర్వాత స్థూపం కడతారు రామగ్రామ స్థూపానికి ఆ స్థూపం కట్టిన తర్వాత మొట్టమొదటి అప్పటి వరకు బుద్ధ భగవాను యొక్క ప్రవచనాలు విని తన్మయత్వం చెంది ప్రతి రోజు ఆనంద డోలికలతో తమ తలలన్నీ ఆడించుకుంటున్న గజాలన్నీ బాధపడ్డాయి అయ్యో సిద్ధార్థ గౌతముడు లేడా ఆయన ప్రవచనాన్ని మనం వెళ్ళేమా ఆ మహనీయుడికి నివాళి అర్పిద్దామని దగ్గరలో ఉన్నటువంటి ఆ సరస్సుల్లో నుంచి పూలన్నీ మాలగా అవే తెచ్చి సోపం దగ్గర బుద్ధ వందనాన్ని చేస్తున్నాయి అది ఎంత చక్కటి దృశ్యం థర్డ్ సెంచరీ బీసి అనమాట అది ఇలా ప్రారంభమైంది క్రీస్తుకు పూర్వం మూడో శతాబ్దంలో ఆ తరువాత ఇక మౌర్యుల తర్వాత మనకు తెలిసిందే శుంగులు అనేటువంటి ఒక ప్రాంతం ఒక రాజులు మనకు మధ్యప్రదేశ్ లో ఈస్టర్న్ మధ్యప్రదేశ్ అంటారు బార్హుత్ అనే ప్రదేశంలో ఒక స్థూపాన్ని కట్టారు అయితే మనకు తెలుసు సుంగులే సర్వనాశనం కూడా చేశారు బౌద్ధ ధమ్మాన్ని అలాంటి సుంగుల్లో ఒక రాజు మాత్రం బుద్ధ భగవాను యొక్క ఆ ప్రవచనాలకి ప్రభావితుడై ఒక స్థూపాన్ని నిర్మించి ఆ స్థూపం చుట్టూ మళ్ళీ ఒక రైలింగు దాన్ని మనం రాతి అంటాం ఆ రైలింగ్ నిర్మించి దాంట్లో మొట్టమొదటిసారి మనం ఇక్కడ ఆశ్చర్యం ఆయన అశోకుడు కేవలం బుద్ధుడు బిరుదులు మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తే ఇక్కడ సిద్ధార్థ గౌతముడికి సంబంధించినటువంటి కొద్దిగా సింపుల్ గా ఆయన యొక్క జీవితాన్ని సందర్శకులు అందేట్టుగా చేయగలిగారు అది ఎలాగో మనం చూస్తున్నాం ఇదిగో నేను ఇది ఇక్కడ మీరు రండి మాయాదేవి గర్భంలోకి ఇటు రైట్ సైడ్ పైన మాయాదేవి గర్భంలోకి దీపంకర బుద్ధుడు మళ్ళీ ఆయన ఒక తెల్లటి ఏనుగులాగా తూరాడు అని చెప్పటం కదా ఆవిడేమో నిద్రపోతుంది చాలా సింపుల్ గా నేచురల్ గా ఎట్లుందో అట్లుంది నా ఆయన ఊరికనే ఇవాళ ఐశ్వర్య రాయి మాదిరిగా దగ్గర తీర్చిదిద్దటాలు లేవు అప్పట్లో నేచురల్ గా ఎలా ఉందో అలా చేశారు ఆవిడ అలా పడుకొని నిద్రపోతుంది కలొచ్చింది కళ్ళలో ఏనుగు ఆవిడ గర్భంలో ప్రవేశిస్తుంది అన్నటువంటి ఒక సూచనకు దృశ్య రూపకం ఇచ్చాడు కింద ఏమో పాపం పరిచారకులు ఈలాగా ఏసీలు ఫ్యానులు లేవు కదా అప్పుడు పాపం నిరంతరం డ్యూటీలు వేసుకొని ఫ్యానులతో విసిరేటువంటి పరిచారికలు కూడా మనం చూసుకోవచ్చు అలా చిన్న ఇతివృత్తం ఏమిటి అక్కడ జాత కథ దీపంకర కథకు సంబంధించిన అంశం ఇక్కడ చూపించాడు సింపుల్ అనమాట చాలా సింపుల్ గా అటు తర్వాత మళ్ళీ ఇటు రండి ఈ పక్కకు వస్తే సిద్ధార్థ గౌతముడు కింద దాని కింద ఆయన జ్ఞానం పొందిన తర్వాత మాయాదేవి మరణించింది కదా మాయాదేవికి పైన తుషిత వనంలోకి వెళ్ళి ఆయన అక్కడ ఈ అభిధమ్మాన్ని బోధించి దిగొచ్చాడు అని ఒకటి పైన వెళ్ళటం ఒకటి దిగి రావటం ఒకటి రెండు నిచ్చనులతోనే సంకేతాత్మంగా చూపించారు ఎందుకంటే బుద్ధుడి బొమ్మ ఎవరు చేయలేదు కదా అప్పటిదాకా ఫస్ట్ సెంచరీ తీసే వరకు బుద్ధుడికి బొమ్మే లేదనమాట ఆయన్ని ఇలా సహనర రూపంలో చేసేవాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ తీరవాద మహాయాన వజ్రాన ఈ రెండు గురించి దవంగానే నేను చెబుతాను ఈ ఇక్కడ ట్విన్ మళ్ళీ జంట అనుకున్నామే జంట ప్రాతిహార్యాలు అని ట్విన్ మేర కూడా ఇక్కడే సంకేతాల జరిగినాయి ఆదృశ్యం ఎంతో బ్యూటిఫుల్ గా ఉంచుంటే ఒక చిన్న ప్యానెల్ ఆ ప్యానెల్లో మీకట్టు ఆనాటి ఆర్కిటెక్చర్ ఉంది ఆనాటి వజ్రాసనం ఉంది కింద చూసారా మీరు ఒక వజ్రాసనం ఎక్కడైతే సిద్ధార్థ గౌతముడికి సం బోధి వృక్షం కింద సమ్యక్ సంబోధి సంతరించిందో బుద్ధుడు లేడు ఆసనం ఉంది దాని తర్వాత వెనక బోధి వృక్షం ఉంది బుద్ధుడు లేడు బోధి ఉంది చూసారా ఎంత చిక్కటి చక్కటి ఆలోచనని చిన్నగా శిల్పీకరించి వందల వేల మంది నిరంతరం వచ్చి చూసిపోయే వాళ్ళకి సమాచార సమాన ప్రసార విధానాన్ని మనం దీని నుంచి తెలుసుకోవచ్చు అద్భుతం అనమాట ఎవరు చెప్పేవాళ్ళు అక్కర్లేదు అక్కడికి వెళ్తే ఏమిటి అంటాం ఏమిటి అని చెప్పడానికి కూడా మీకు ఆశ్చర్యం అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు బాణకులు అంటారు బాణకులు బాణ అంటామే చాలా పెద్ద బాణ అలాగే మనసులో ఎంతో విషయాన్ని దాచుకోగలిగిన వాడిని భానకులు అంటారు ఈ భానకులు జాతక భానకులు వినయ భానకులు ఆ అభిదమ్మ భానకులు అంటారు వాళ్ళు ఆయా వీడిని అప్పగించేస్తారు మనకి ఏదన్నా జాతక స్టోరీ తెలియాలి అంటే ఆ అతను విడమర్చి అవుతాడు ఇంకా ఈ పైకి రండి ఈ తర్వాత కొంచెం స్పీడ్ గా వెళ్తాను ఈ పైన జీత వన ఆరామం సిద్ధ బుద్ధుడికి మొట్టమొదట అనాథ పిండకుడు అనేటువంటి ఒక గొప్ప ధనికుడైన శ్రేష్ఠి ఆడి వాళ్ళ మన మన మంచి ఇతను మంచివాడు ఇతనితో ఎవరిని ఈ నాటి ధనికులతో పోల్చలే మనం ఎందుకంటే ఈ నాటి సంపాదన ఎలా వస్తుందో మనకు తెలుసు అలా న్యాయబద్ధంగా సంపాదించుకున్న ధనిక జ్యేష్ఠుడు శ్రేష్ఠి అనాథ పిండకుడు తను జేతవాన్ ఆరామాన్ని కొని బంగారు ప్రణాళ్యాలు పరిచి దానం చేస్తున్నాడు అది ఆ దానం చేసినటువంటి విషయం మొట్టమొదటి ఆరామాన్ని బుద్ధుడు దానంగా పొందాడు అన్న విషయం తెలుస్తుంది ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు ఎలా ఇచ్చారు ఆ జీత అనే రాకుమారుడు నేను నీకు అమ్మను మన వాళ్ళు మన నైబర్స్ ఉంటారే ఈవెన్ నైబర్స్ ఒక్కొక్కసారి మన తోడు కూడా కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు ఆ నైబర్స్ మనం అడిగితే అయ్యా ఒక వంద గారు ఇస్తావా అంటే ముందు నేను ఈయనంటాడు ఎంతైనా ఇస్తానని అనుకోండి ఇక పైన కూర్చుంటారు సిమిలర్ గా వీడు కూడా పైన కూర్చొని నేను ఇవ్వను అంటాడు అరే నీకు ఏం కావాలో చెప్పరా అంటే లేదు నేను అసలు ఆ రేట్కి వినన్నప్పుడు నా నీకు ఎంత నేల కావాలో అంత నేల బంగారపు నాణ్యాలతో పరుచుకొని పరుచుకున్నంత వరకు నువ్వు ఎంత తీసుకోవాలో అంత తీసుకో అంటాడు చూసారా అది ఆనాటి కార్యక్రమం అది ఎంతో చరిత్ర నిక్షిప్తం చేసుకున్న ఈ చిన్న బిళ్ళ దాన్ని మనం నేరేటివ్ అంటాం నేరేటివ్ అంటే ఏంటి కథన శిల్పం ఎంత అద్భుతమైనటువంటి కథన శిల్పానికి రూపకల్పన జరిగిందో చూసారా ఇది క్రీస్తుకు పూర్వం నూట ఎనభై ఐదో సంవత్సరంలో తయారైనటువంటి శిల్పం సింపుల్ గా ఉంది బౌద్ధ భిక్షువులు ఉన్నారు అక్కడ కార్మికులు ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు బండి ఉంది రాకుమారుడు ఉన్నాడు జేష శ్రేష్ఠి అనాథ పిండకుడు ఉన్నాడు ఎంత అద్భుతంగా ఉందో చూసారా అక్కడ ఆరామం సోపం వాటికి సంబంధించిన నిర్మాణ విశేషాలు కూడా కనిపిస్తున్నాయి దాని కింద మళ్ళీ సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు అయిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు ఆయన మిషనరీ అయిపోయిన తర్వాత పరమ పద దాన్ని మనం ఏమంటాం ఆ నిబ్బాన పరమ నిబ్బాన పదగానే అయిన తర్వాత మరణించాడు అంటాం కదా అప్పుడు మరణించటాన్ని మనం ఒక స్థూపంగా భావించి ఆ స్తూపం ఎలా ఉండేది స్థూపాన్ని బుద్ధుడు ఉన్నాడు అని అనుకొని అవశేషాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి స్థూప వందనం అంటా ఉంది చిన్న కార్యక్రమం చూసారా ఆ చిన్న స్థూపం ఆ దానికి ఒక రైలింగు దాని చుట్టు దానిపైన అలంకారాలు పైన చాత్రం ఆ మహనీయుడు ఆధ్యాత్మిక గొప్ప ధార్మిక చక్రవర్తి అవుతాడు అన్నాడు కదా ధార్మిక చక్రవర్తికి పైన గుడుగు చుట్టుపక్క గంధర్వులు ఆ పక్క వృక్షం ఈ పక్క బోధి చూసి మొత్తం మీకు బోధి మండలం అన్నమాట అది అలా అక్కడికి వెళ్ళంగానే దాని చరిత్ర తెలుసుకుంటాం చిన్నదే ఇదిగో ఇలా ఇలా మీకు క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్దంలోనే కథన శిల్పం అనే దాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నా దర్శనాలు ఉన్నాయని సంఖలు ఎగరేసుకున్నా మొట్టమొదట మన భారతదేశానికి ఇలా కళను కళా ప్రక్రియను అందించి పురుడు పోసింది బౌద్ధం ఇలా బౌద్ధ శిల్పకళ మన దేశంలో వేళ్ళునుకుంది అటు తర్వాత ముందుకెళ్ళింది ఆ తర్వాత ఆశ్చర్యం మీరు ఏనాడన్న అదే కాలంలో గమేమైందంటే సాంచి సాంచి మీ అందరికి తెలుసు అశోకుడు ఎక్కడైతే ట్రైనింగ్ కలెక్టర్ గా వచ్చాడో అక్కడ ఒక అమ్మాయితో ఆ నచ్చి విదీక్షాదేవి అనే పెళ్లి చేసుకుంటాడు విదీశాగిరి ఉంటుంది ఆ విదీశాగిరి మీద ఆవిడ అప్పటికే బుద్ధ భగవానుడి భక్తురాలు అప్పుడు ఆమె అప్పటికే బౌద్ధ ఆరామం అక్కడ ఉంటే దానికి పూజలు చేస్తుంటే తాను చాలా పెద్ద స్తూపం కట్టించి స్తంభాన్ని పెట్టి శాసనాన్ని కూడా ఇస్తాడు సాంచి అశోక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది కదా అది అక్కడ ఆయన వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ రెండు వందల సంవత్సరాలకు ఈ సుంగులు ఆ తర్వాత మళ్ళీ ఆ శాతవాహనులు ఏం చేశారు అంటే ఒకరి తర్వాత ఒకరు అత్యద్భుత రూపరావణ్యం సిట్లుగా జనజీవన విధానంతో పాటు ఆనాటి అంతకు ముందున్న బుద్ధ సిద్ధార్థ గౌతమ్ని చరిత్ర ఇంకా ఆయన ప్రవచనాలు ఆయన జీవితంలో ఘట్టాలు సమకాలీన జనజీవన విధానం చుట్టుపక్కల ఉన్న పర్యావరణం ఎందుకంటే బుద్ధుడు పర్యావరణ హితుడు ఏ నాడు చెట్టు కొట్టమల్లా అడవులను కాల్చమల్లా దాంతోనే ఉండాలి అన్నాడు కదా అదిగో ఆ మహనీయుని యొక్క ఆలోచనలన్నిటిని కూడా వేశారు ఇక్కడ చూసారా ఈ రైట్ సైడ్ నా అద్భుతంగా గుర్రాలు పూంచిన ఒక రథం వెళ్తుంది బయటికి దాని మీద రథంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాటి కాపలాగా ఒక గజం వస్తుంది దాని వెనక వాళ్ళు రాజప్రాసాదం నుంచి బయటకు వస్తున్నారు రాజప్రాసాదం యొక్క అట్టాలకలు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది పైన బాల్కనీ నుంచి అయ్యో రాజుగారు రాజుగారు కొడుకు బయటకు వెళ్తున్నారు కదా చూద్దామని వాళ్ళంతా బయటకు వస్తున్నారు ఇప్పుడు మనయితే నేను ఆఫీస్కి వెళ్తుంటే మావిడ బయటకు వచ్చి వెళ్తున్నాడా లేదా అని కదా ఇది కాదు కదా అయినా కూడా చాలా అలవాట్లేని కదా ఆ రోజుల్లో ఉన్నటువంటి జనజీవన విధానానికి ఇది అర్థం పడుతుంది ఇది మీకు సాంచీలో ఉన్నటువంటి ఆ తోరణం దీని మీద చెప్పాలి అంటే చెప్పటానికి వీలు లేనంత విషయం ఉంది దాన్ని నేను ప్రస్తుతం ముగిస్తున్నాను ఇక ఆ తర్వాత ఒక మాట చెప్పాలి ఈ సాంచి తోరణం అంట ఆ సాంచి తోరణం ఉంది కదా సాంచి తోరణం శాతకర్ణి కాలంలో జరిగింది అతను ఒక శాసనం వేశాడు చిన్న శాసనం ఆ శాసనంలో ఏముందో చెప్పమంటారా విదిశా నగరంలో ఉన్నటువంటి దంతకార శిల్పుల్లో అత్యద్భుతంగా పనిచేయగలిగినటువంటి నైపుణ్యవంతమైన ఆ దంతకార శిల్పుల్ని బంగారు పని వాడిని ఈ రాజ పనికి పెట్టాడంటే వాడు వీళ్ళందరికీ పర్యవేక్షకుడు ఆనందుడు అనే ఒక ఫోర్ మ్యాన్ శిల్పు ఉన్నాడంట అదంతా శాసనంలో తెలుస్తుంది ఇక్కడ చాలా బౌద్ధ బ్రాహ్మ శాసనాలు కూడా ఉన్నాయన్నమాట మీరు వెళ్ళినప్పుడు దయచేసి అలా విజిలయంగా దిగటం ఎగటం బస్సులో నుంచి మళ్ళీ విజిలయంగా అనే బస్సులో ఎక్కటం కాకుండా సాంచిలో ఒక రోజు ఉండేట్లుగా వెళ్ళండి అలా చూసుకోండి ఇక ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే అశోకుడు శుంగులు బౌద్ధ కళకు ఎలా దోహదం చేశారు ఇది ఇది మనకి ఒక బేస్ అన్నమాట ఈ బేస్ నుంచి అసలు ఎలా కార్యక్రమం బిగినైంది అనేది తెలుసుకోవడానికి మనకు భారతదేశంలో ఆంజనేయరెడ్డి సార్ ఎప్పుడు ఆయన ప్రసంగంలో ఒకటే మాట చెప్పేవాడు అన్నమాట నేను అప్పుడు అప్పట్లో నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ లో ఆయన్ని చాలా మంది పిలిచేవాడు బౌద్ధం మీద మాట్లాడమంటే బౌద్ధం మనకి ఏమి ఇచ్చింది అనేది ఆయన మొన్న చెప్పారు కదా అంత పెద్ద ఉపన్యాసం దాంట్లో ఈ పాయింట్ కూడా ఉండేది ఏమిటంటే ఇట్ హ్యాస్ గివెన్ ద క్రియేటివ్ జీనియస్ ఆర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ గివెన్ రైజ్ త్రీ ఇండియన్ ఆర్ట్ స్కూల్స్ నేమ్లీ గాంధారా మధుర అండ్ అమరావతి అమౌంట్ ఆల్ దీస్ త్రీ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ హెస్ బీన్ కన్సిడర్ ద మోస్ట్ డైనమిక్ అండ్ లైవ్ ఆర్ట్ కన్సిడర్డ్ బై ద వరల్డ్ ఆర్ట్ క్రిటిక్స్ అండ్ ఆర్త్ హిస్టోరియన్స్ ఇది ఆంజనేయ రెడ్డి గారి మాటలు నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళ నాడు విన్నటువంటివి అనమాట ఇది ఇప్పటికీ నిజమే అనిపిస్తుంది అయితే చూసారా ఇక్కడ మూడు రకాల భారతీయ తొలి భారతీయ శిల్ప కళలు స్కూల్ అంటే మనం ఒక శైలి అంటాం మొట్టమొదట గాంధారం చెప్పుకుందాం నిజం ఎందుకు చెప్పుకోవాలి గాంధారం అంటే మూడు కూడా సైమల్టెన్స్ గానే వచ్చినాయి అయినా కూడా మనం గాంధార్ గురించి చెప్పుకుందాం ఇది మీకు అక్కడ దాన్ని దాన్ని గాంధార్ అనే ప్రాంతం సౌత్ వెస్ట్రన్ ప్రజెంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అటు హడ్డా వరకు ఉంటుంది కదా అక్కడ ఏమైంది అంటే అది ఒక పెద్ద రోడ్ అనమాట ఏ రోడ్డు ఉదాహరణకి హైదరాబాద్ కు రావడానికి మన బెజవాడ రోడ్ రోడ్డు ఉందో అట్లా జనం వస్తా ఉంటారు పోతా ఉంటారు అని అనుకుంటానే అలా ఈ గాంధారా అనే ప్రాంతంలోకి విదేశీయుల రాకపోకలకు చక్కటి సౌకర్యవంతమైనటువంటి మార్గం అది ఆ మార్గంలోకి ఎవరెవరు వచ్చారు మీ అందరికి తెలుసు ఫైవ్ థర్టీ ఫోర్ బీసీలోనే పర్షియన్స్ వచ్చారు ఆ తర్వాత మ్యాసిడోనియన్ గ్రీక్స్ వచ్చారు అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చాడు మీ అందరికి తెలిసిన విషయాలే ఆ తర్వాత ఇంకా అనేక మంది వచ్చారు అదిగో అక్కడ ఏమైందంటే మనకి గ్రేకో రోమన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అక్కడికి వాళ్ళు ఆ వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు కళాకారులను తీసుకురావడం కళాకారులు రావడం వాళ్ళు కూడా వ్యాపారస్తులు ఉంటాం వ్యాపారస్తులు అంతా అయ్యో బౌద్ధ భిక్షువులు వేసినటువంటి దోవల్లో కదా మనం పోతుంది వాళ్ళ దోవన వెళ్ళటం వల్ల కదా మనకి లాభాలు వస్తుంది లాభాలు వాళ్ళ వల్ల వస్తున్నాయి కదా మరి ఒకటిపై ఆరో వంతు మనం ఆ బౌద్ధ భిక్షువులకి ఏం కావాలో ఆ సౌకర్యాలు కలిగించాలి కదా అని వాళ్ళు విహారాలు ఏర్పాటు చేశారు ఆరామాలను ఏర్పాటు చేశారు గుహలను తవ్వించారు ఇవన్నీ కూడా వ్యాపారస్తులు తవ్వించారు కాబట్టి అదే వ్యాపారస్తులు ఏమనుకున్నారు ఇలా ఒక సోపాన్ని చెక్కించాలన్నా గుహను తల్పించాలన్నా దాంట్లో సిద్ధార్థ గౌతముని యొక్క జీవిత విశేషాలు ఉండాలి కదా తర్వాత ఆనాటి జనజీవన విధానం ఉండాలి కదా మరి బుద్ధుని జీవితం ఎలా ఉందో ఏమిటో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి తరానికి వచ్చే తరానికి తెలియాలి కదా ఇది ఇవన్నీ కూడా సిద్ధార్థుని జీవితాన్ని వడపోషణ వడపోసి కొన్ని సంఘటనలు తీసుకొని చెక్కారనమాట వాటిల్లో మధ్యలో ఉంచండి మాయాదేవి ఆమె జన్మనిస్తుంది ఎవరికి సిద్ధార్థ గౌతముడికి జన్మనిస్తుంది లుందినీ వనంలో అదంతా మనకు తెలిసింది అయితే ఆమె కష్టపడి ఆమె లేబర్ పెయిన్స్ అంటమే ఆ వచ్చినప్పుడు వాళ్ళంతా మీకు ఈ పక్కనేమో వాళ్ళ పరిచారికలు వాటి తర్వాత ఇక్కడ మనం ఇంద్రుడు అంటాం యాక్చువల్ గా కానీ నలుగురు బ్రహ్మలు ఉంటారు అదో ఆమె కడుపులో నుంచి ప్రసవిస్తున్న చిన్న బాల సిద్ధార్థుడు బాల సిద్ధార్థుడు బయటకు వస్తున్నాడు ఈ నలుగురు బ్రహ్మలు ఒక బంగారుపు వలతో పట్టుకుంటున్నారు ఆ పిల్లగాడు కింద పడకూడదు మహానుభావుడు అని ఎంత చక్కగా శిల్పీకరించారు చూసారా ఆమె డెలివరీ అయ్యేటప్పుడు సగం డెలివరీలు డెలివరీకి ముందు మాతృమూర్తికి ఆవేదన వర్ణనా తీయడం కానీ ఆ మాతృమూర్తి మాతృత్వ ప్రాప్తి ఆ డెలివరీ ఇచ్చే సమయంలో ఉంటుంది అంటారు నేను మగవాణ్ణి కాబట్టి తెలియదు నాకు కానీ ఊహించగలనమాట అదిగో ఇక్కడ కూడా మాయాదేవి ప్రసవిస్తూ ప్రసవిస్తూ కుర్రవాడు సగం వచ్చాడు ఆ ముఖంలో ఎంత ఆనందం ఉందో చూసారా అంతకు ముందన్నడు పొందని అనుభూతికి గురైంది ఆవిడ అదిగో ఆ అనుభూతిని కూడా వాడు చూపించాడు అయితే ఈవిడ మన భారతీయ మహిళగా లేదు ఈవిడ మన నేపాల్ మహిళగా లేదు కానీ ఒక గాంధార్ హెలెన్ అంటమే ఆ హెలెనిస్టిక్ బ్యూటీ కేవలం వాళ్ళు అలా అలవాటు అయ్యారు కాబట్టి అదే అందాన్ని ఆ శిల్పులు అదే రీతిలో వాళ్ళకి థీమ్ ఏమో బుద్ధిజం కానీ ఆర్ట్ ఏమో గ్రీక్ అనమాట అంతా కూడా విదేశీ సంప్రదాయం విదేశీ ఆ సంపర్క కళా రీతులు ఇందులో మనం చూసుకోవచ్చు ఇలా గాంధార అనే ప్రాంతంలో వెళ్లి వెళ్ళిన క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం నాలుగు దాకా వెలసిల్లినటువంటి కళను గాంధార శిల్ప కళ అన్నాం దాని తర్వాత పైన మీరు చూడండి అక్కడ అక్కడ మీకు హాయిగా సిద్ధార్థ గౌతముడు ఉన్నాడు అక్కడ సిద్ధార్థ గౌతముడు అంటే బుద్ధుడే బుద్ధుడిని ఎలా చూడండి మనం ఊహించలేము ఆయనకి మేసాలు ఉంటాయి చేతికి చెప్పు కాళ్ళకి చెప్పులు ఉంటాయి తర్వాత అలంకారాలు ఉంటాయి అన్నీ ఉండవు కదా మనకి మామూలుగా మన దగ్గర మళ్ళీ పక్కనే వజ్రపాణి ఉన్నాడు ఇక్కడ వజ్రపాణి పక్కనే ఉన్నాడు ఎప్పుడు ఉంటారు అన్నట్టు వజ్రపాణి ఎప్పుడు పక్కన ఉంటాడు ఆయనకి ఒక బోధిసత్వుడు ఆయన ఇక ఈ కిందకు వస్తే కింద చిట్ట చివరి చూడండి బుద్ధ భగవానుడు మరణించిన తర్వాత ఆయనకి బుద్ధ వందనం చేయాలి అంటే కేవలం స్థూప వందనం బుద్ధ పాద వందనం వృక్ష వందనం వజ్రాసన వందనం ఇలా అనేక సింబల్స్ ద్వారా మాత్రమే ఆయన్ని పూజించడం జరిగింది ఇక మరి బుద్ధుడిని మానవ రూపంలో ఎప్పుడు చూపించారు అది కూడా క్రీస్తుకు పూర్వం ఒకటో శతాబ్ద అనంతరమే అయితే ఆ అప్పుడు తొలి తొలి రోజుల్లో ఆ రూపాలన్నీ కొత్త కొత్తగా ఉంటాయి రాన్ 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 రాను పర్ఫెక్ట్ అయ్యాయి ఇదిగో ఇవన్నీ కూడా మీకు స్కాట్లాండ్ మ్యూజియంలో ఆ తర్వాత ఇంకా మళ్ళీ మన పషావర్ మ్యూజియంలో ఇట్లా ఇంకొకటి లాహోర్ మ్యూజియంలో చాలా భూములు ఉన్నాయన్నమాట ఇంకా అవే కాకుండా బయట కూడా ఉన్నాయి అవన్నీ ఎలా తెలియజేస్తున్నాయి ఇది కంప్లీట్ గా ఒక శిల మీరే అనుకోండి మనకు కూడా చీరలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల ఒక రకం పేటే మళ్ళీ ఆ ఒప్పాడ మరో రకం చీరాల ఇంకొక రకం వీటి నారాయణ ఆ పేట అది ఒక రకం ఎలాగైతే ఒక్కొక్క శైలి ఒక్కొక్క చోట ఉంటుందో అలా శిల్పకళ కూడా ఒక శైలి ఒక విధానం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సిద్ధార్థ గౌతముడు ఇక్కడ భూమి భూమి స్పరిశ ముద్రతో ఉన్నాడు చూశాడు కదా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఆ ప్యానెల్ మొత్తం కూడా గాంధార ప్రతిరూపమే మళ్ళీ సిద్ధార్థుడికి పైన కొప్పు ఉంటుంది దాని గురించి మళ్ళీ చెబుతాను నేను చేతిలో కుడి చేతి కుడి చేతినేమో ఆయన భూమి ముద్రగా పెట్టుకున్నాడు ఎడం చేతినేమో ఆయన ఆయన బట్టని సంఘాటి అంటాం పైన త్రీ చివరాలు ఉంటాయి కదా పై బట్టను అలా పట్టుకున్నాడు అన్నమాట ఇది మార దర్శనం అంటారు దాన్ని అంటే ఏమిటి మారుడు మనలోనే మరో ఆలోచన వచ్చి అన్నిటినీ క్లీన్ చేసుకొని నేను బుద్ధుడు కాబోతుంటే నో అయ్యో ఇదిగో ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి ఇటు చూడండి ఇక్కడ విలాసాలు ఉన్నాయి విహారాలు ఉన్నాయి అంత అద్భుతం ఉంది ఆహ్లాదం ఉంది ఎందుకు ఇటు మల్లరు బుద్ధుడు అని ఈ మనో విహారమే ఇన్ని రూపాలుగా మారుడు అన్న రూపంలో వస్తాయన్నమాట దాన్ని ఆయన జయించాడు వాడు అడుగుతాడు మారుడు నీకు సమ్యక్ సంబోధిని పొందే హక్కు ఎవరు ఇచ్చారు నాకు సాక్ష్యం కావాలంటాడు నాకు నువ్వు ఎవరిచ్చేది ఏమిటి మిత్రమా చూడు ఇదిగో ఈ భూమాతే నాకు సాక్ష్యం అని భూమిని ఆయన స్పర్శిస్తాడనమాట అది భూ స్పర్శ ముద్ర ఆ సమయ సంబోధి పొందటానికి ఒక్క కొన్ని క్షణాలు ముందు ఆ సంఘటనని ఎంత అద్భుతంగా చేర్చడం ఇటు పక్క అంతా యుద్ధం చేయటానికి సిద్ధమై వచ్చిన వాళ్ళంతా కూడా చిట్టు చివరికి దండం పెట్టి ఆయనకి విజయాన్ని ఆకాంక్షించి వెళ్తాడు కింద ఇక్కడ మళ్ళీ మహాపరినిర్వాణం బుద్ధుడు చనిపోయినప్పుడు మీరు మహాపరినిర్వాణ సూత్రాన్ని చదవండి బుద్ధుని చివరి రోజులైన నేను కూడా అప్పుడు చిన్న బుక్ తీసుకొచ్చాను దాంట్లో చిట్ట చివరికి జరిగినటువంటి సంఘటన అంతా కూడా దృశ్యీకరించారు ఈజ్ ఇట్ నాట్ యాక్చువల్లీ ఏ డ్రామా ఏ డ్రామా విచ్ ఈజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఇన్ అవర్ ఫ్రంట్ ఆ తర్వాత అది అయ్యో ఒక్కసారి ఆ నాటక జరిగే నాటకం అలా స్తంభించిందా అన్న ఒక భ్రమకు గురి చేశాడు గాంధార శిల్పి ఎంత చక్కటి విషయాన్ని బుద్ధుని యొక్క ఆయన మూడు నెలల ముందే ఆయనకు తెలుసు చనిపోతానని ఆ చనిపోయిన దగ్గర నుంచి చనిపోయినప్పుడు ఏం జరిగిందో ఆ ఇతివృత్తం అంతా దీంట్లో ఉందనమాట ఇది గాంధారం ఇక మళ్ళీ మరో విశేషణాలు గాంధారంలో ఎలా ఉంది అంటే చూసారా బోధిసత్వుడు ఇక్కడ లాహోర్మీ ఉన్నటువంటి బోధిసత్వుడు అంటే బుద్ధుడు కాబోయేవాడు అనమాట కాబోయే బుద్ధుడు పెళ్లి కొడుకు అంటాం పెళ్లి అయిన తర్వాత పెళ్లి కొడుకు అన అవుతాడు అలాగే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బోధిసత్వుడు అంటాం బుద్ధుడు కావడానికి ఏ బుద్ధ టు బి ఈజ్ కాల్డ్ యాజ్ బోధిసత్వ బోధినే సత్వంగా చేసుకొని ఆయన జీవనాన్ని కొనసాగించేవాడని ఇక్కడ చూడండి బోధిసత్వుడిని ఒక యుద్ధ వీరుడుగా ఒక రాకుమారుడుగా అలంకార శోభిష్టంగా అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఎందుకు తీర్చిదిద్దారు అలా లేడు నిజంగా బోధిసత్వుడు ఎలా ఉండాలో వీళ్ళు చెబుతారు మామూలుగా కానీ చేసేవాడు అట చేస్తాడు మనం ఏం చేయలేము ఇంకా అది అట్లా దాని తర్వాత రెండు మధ్యలో చూడండి అయ్యా మధ్యలో ఇక్కడ కూడా అలంకారాలు ఎంతో అలంకారాలు మేసాల ఉండవు కదండి సిద్ధాంతుడు ఏం చేస్తాడంటే వెంట్రుకలన్నీ కట్ చేసుకుంటాడు మనకి అది వేరే కథ అట్లా ఆయన నెత్తి మీద మళ్ళీ ఎంత అద్భుతమైనటువంటి అలంకారాలు చూడండి మొత్తం కట్ చేసుకుని ఇసిరి కొట్టేస్తాడు దీనికి కిరీటం ఎక్కడుందో లేదు ఇక వస్తే వస్తేనండి మీకు ఈయన ధర్మచక్ర ప్రవర్తన ముద్ర దాన్ని వితర్క ముద్ర అంటారు దీన్ని ఆయన ఏం చేస్తారంటే ఆయనకి తెలిసినటువంటి విషయాన్ని ఈ ఇంద్రశాల గుహ అని ఒకటి ఉంది ఆ ఇంద్రశాల గుహలో ఆయన పేరైజ్ బుద్ధ స్విజిట్ టు తుషిత హైవెన్ అని ఒకటి ఉంది ఆయన ఆ తుషిత వనానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఆ దృశ్యాన్ని శిల్పీకరించాడు బుద్ధుడు సెంటర్ లో కూర్చున్నాడు వర్ధ పూర్తి ధ్యానాసనంలో ఉన్నాడు కింద పద్మం ఎంతో బ్యూటిఫుల్ గా ఉంచుకోండి అలాంటి పద్మం మళ్ళీ మనం ఇక్కడ చూడడం ఇక్కడ వేరే రకంగా ఉంటుంది అటు ఇటు ఎంత చక్కటి సిమెట్రీ ఉందో చూడండి సో ఇది శిల్పకళకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు చూసేది మూడు నాలుగు శతాబ్దాల్లో గాంధార శిల్పకళ కొనసాగిన రీతి వచ్చిన మార్పులు ఇక ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాడంటే సిద్ధార్థుడు చెప్పడానికి వీల్లేదు మనం పురాణాల్లో వర్ణంలో విగ్రహవాన్ రామ్ విగ్రహ విగ్రహవాన్ రామో ధర్మ ఏదో ఉంది కదా రామో విగ్రహవాన్ ధర్మ అని ఒకటి ఉంది అలా చాలా అందగ అందగాడైన రాముడు అని ఆయన బయటకు వస్తే చూడాలనుకుంటారు అలాగే మనసు మనసుభవం కూడా మనం చదువుతామే అలా కాదు ఆయన బుద్ధుడు ఎందుకు ఇంత అందంగా ఉన్నాడు అంటే మలినాల్ని లేవు ఆయన మనసులో స్వచ్ఛమైనటువంటి వాడు మనసులో ఎప్పుడు ప్రశాంత శక్తుడు ఆనందం ఎప్పుడు తొనిఖలాడుకుంది కదా అందుకని అందంగా ఉంటాడు అనమాట అయితే ఇందాక మనం ఏ బొమ్మ అయితే చూసాం ఇది నాలుగో శతాబ్దం నాటిది ఇది సున్నంతో చేసిన బొమ్మ అంతకు ముందు రాయి సున్నంతో చేసిన బొమ్మ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అయితే ఈ బట్టలు ఈ తీరు మారింది ఇంతకుముందు పూర్తిగా బట్టలు ఉన్నాయి బట్టలు ఇప్పుడు కొద్దిగా ఒక పక్కకే వచ్చాయి ఇది ఇదే మన ఆంధ్ర సంప్రదాయంలో కూడా బుద్ధుడికి అలాగే ఉంటుంది నెత్తి మీద ఆయనకి చక్కగా దువ్వినట్టు ఉంటుంది మీ అందరికి తెలుసు కదా బుద్ధుని యొక్క మహాపురుష లక్షణాలు ముప్పై రెండు ఎనభై అనువ్యంజనాలు చిన్న గుర్తులు ఎనభై ఉంటాయి ఆయనకి అందువల్లే గ్రేట్ మ్యాన్ అనమాట అది ఏమిటో అంటే మూడు మాత్రం మీకు కనిపించే జీవితాన్ని ఒకటి పైన దక్షిణ పైన ఏమంటే ఉష్ణీష అంటాడు ఉష్ణీషం అంటే పైన సీనియర్ ప్రొట్రుబెన్స్ ఆయన సమ్యక్ సంబోధించి సంతరించుకున్నప్పుడు ఆరు సంవత్సరాలు కఠోర ధ్యాన సమాధి చేశాడు అప్పుడు కొంచెం బుర్ర ఈ పైన అలా ఉబ్బింది అని ఒక ఆలోచన ఆ ఆలోచనని ఉన్హీస లేక ఉష్ణీస అంటారు దాన్ని కొద్దిగా చూపించాలి మనకు ఆంధ్ర శిల్పులు అలాగే చూపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత పైన కొప్పు పెట్టారు బాలకృష్ణుడికి పెట్టినట్టుగా కొప్పు ఉండదు ఆయనకి ఆయన ఎప్పుడో కట్ చేసుకున్నాడు ఎందుకుంటారు ఉండదు కదా కానీ వాళ్ళకి తెలియక అలా పెట్టారు ఇక్కడ ఇటు వస్తే ఈయన బుద్ధుడే కానీ మన బుద్ధుడు అనుకోం ఎవరు అలెగ్జాండర్ వాళ్ళ బాబాయో లేదా ఎవడో అనుకుంటాం ఎందుకు అనుకుంటాం అలా ఆ శిల్పులు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు కాబట్టి ఇవి రెండు కూడా హాంకాంగ్ మ్యూజియంలో ఉన్నాయి మన ప్రాంతంలో కూడా విదేశీ గమనించి వాటి కళాత్మకత దృశ్య వాటికి అంత విలువించారు నెక్స్ట్ ఒక స్కూల్ అయిపోయింది ఇప్పుడు గాంధార అనే ఒక బౌద్ధ శిల్పకళా శైలికి సంబంధించిన తీరు తీరుతిన్ను మనం గమనించాం ఏం గమనించాం అక్కడ బౌద్ధం మన యొక్క ఇతివృత్తాలన్నీ భారతీయతవి బౌద్ధానివి కానీ చెక్కిన శిల్పి పనితీరు అంతా కూడా విదేశీ సంక సంక సంకరం చెందినటువంటి శిల్పకళ చూసాం మనం మంద కాదు దాంట్లో మీరు బుద్ధుని మన బుద్ధుడిని చూడలేం మనం అయితే మరి ఇంకొక మార్పు అదే సమయంలో జరిగింది క్రిస్తు పూర్వం ఒకటో శతాబ్దం తీసి క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలోనే కనిష్కుడు కాలంలోనే కనిష్కుడు మీకు ఆ ప్రాంతాన్నంతా పరిపాలించాడు ఆయన పరిపాలనలో రెండు రకాల కళాశైలి వచ్చింది ఒకేసారి గమ్మత్ అనమాట సైమల్టేనియస్ ఎందుకు రాకూడదు నాకు ఇక్కడ ఒక ఐడియా రావచ్చు హైదరాబాద్ లో విజయభాస్కర్ గారికి ఆ శ్రీకాకుళంలో అదే సందర్భంలో అదే ఐడియా రావచ్చు అలా సమకాలీన భావ సమతౌల్యత కొనసాగించడం ప్రపంచంలో కొత్త ఏం కాదు అలా ఇక్కడ ఏమైందంటే ఈ మధుర అని ఉంది మీరు వెళ్తుంటే మధుర రిఫైనరీస్ అని ఢిల్లీ వెళ్తుంటే మీకు మధుర ఒక స్టేషన్ తగ్గదు కదా అక్కడ అది మధుర ఈ కనిష్కుడికి రాజధాని కృష్యకం ఒకటో శతాబ్దంలో కుషాణ వంశానికి ఆ ప్రాంతంలో అప్పటికి గాంధార సంపర్కం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే వీళ్ళు లోకల్ వాళ్ళు నో మాకు అదంతా విదేశీ సంప్రదాయం లాగా ఉంది మా బుద్ధు మేము మా బుద్ధుడిని మా తరిఖాలో చేసుకుంటామని వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండే ముఖ కవళికలతో పాటు ఇక్కడుండే వేషభాషలు ఇక్కడ ఉండే ఆ ఫర్నిచరు ఇవన్నీ కలిపి మీరు చూస్తున్నారు ఇప్పుడు మధుర ఈ మోడ్రన్న మద్రాసుకు ఎక్కడైతే మధుర మ్యూజియంలోనూ బయట లో ఉన్నాయో ఇది మధుర అంటే నేటి నేటివిటీ మన శిల్పం అనమాట మీరు ఈ మొట్టమొదటి ఆయన ఆయన ఎడం చేతి మీద అభయ ముద్రతో ఉన్నాడు అటు ఇటు మీకు మళ్ళీ ఆ వజ్రపాణి తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు వాళ్ళిద్దరు మామూలుగానే ఆయనకి కింద మళ్ళీ శాఖ్య సింహాల గుర్తులుగా ఆయన పేట మీద ఉన్నాయి ఒక చిన్న ఆ బా శాస్త్రం ఉంది కాకపోతే ఏమిటంటే బుద్ధుడు నెత్తి మీద మళ్ళీ కొప్పులాగా ఉంది వెంట్రుకలు అన్ని అలాగే ఉన్నాయి చెవులు అలాగే ఉన్నాయి కానీ ఏమిటో ఏమి లోపించింది వెనక ప్రభా ఉంది దాని వెనక గంధర్వులు ఉన్నారు కానీ యక్షులు ఇల్లంతా కూడా కానీ ఏమి లోపించింది అసలు జీవం లోపించింది ఆకర్షణ లేదు ఏమిటి ఉందంటే ఉంది అన్నట్టు అనమాట ఆ ఏమల్ మా బాగా డబ్బులో నేను అభిభయం చేశారు కానీ ఏం బాగోలేదు అంటే ఈడు కాదు జూడు కాదని అదిగో ఆ రకంగా ఇక్కడ సిద్ధార్థుణ్ణి మనం నిజమైన బుద్ధుడుగా భావించుకోలేనట్టుగా అనుకుంటున్నాం ఆనాటికి వాళ్ళు చేస్తున్న స్థానిక మొట్టమొదటి ప్రయోగం కాబట్టి అందులో మీరు చూడండి బుద్ధుడి కంటే అటు ఇటు ఉన్న రెండు శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి బుద్ధుడు అద్భుతంగా లేడు ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకున్నారు ఇవ్వలేకపోయారు అభివ్యక్తి బయటకు రాలేకపోయింది మళ్ళీ కింద ఇంకా అదే సంప్రదాయం కొనసాగించండి గుర్రాలకి రెక్కలు అసలు ఏనుగులకి సారీ సింహాలకి రెక్కలు రెక్కలు ఉండవు కదా మన దగ్గర కానీ ఆ సంప్రదాయం అంతా కూడా గాంధారది మళ్ళీ ఇందులోకి వచ్చింది అనమాట ఆ నెక్స్ట్ ఇక్కడ నిలబడింది చూసారే ఐదు ఆరు శతాబ్దాల్లో మధుర మధురమీజియంలో ఉంది అద్భుతమైన రూప ఎందుకు అంటే ఈ కుషాన్ల అనంతర కాలంలో వచ్చిన గుప్తుల కాలం మనం స్వర్ణయుగంగా భావిస్తాం మనకి బౌద్ధానికి వచ్చేంతవరకు అది స్వర్ణయోగం కాదు కానీ ఎందుకు అంటే వైదిక బ్రాహ్మణ మత పునర్వైభవ వికాసాలకు దోహదం చేసినటువంటి అసలు పునాదేశం కాలం అనమాట రివైవల్ ఆఫ్ వేదిక్ బ్రాహ్మణిజం ఆ తర్వాత దాన్నే పెద్ద దెబ్బ కొట్టేసింది మనకి బౌద్ధానికి అది వేరే విషయం శిల్పులు అప్పటికి పనిమంతులుగా తీర్చిదిద్దుకున్నారు బౌద్ధం పట్ట మంచి పట్టు సాగించారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి నిలువెత్తు బుద్ధుడు ఆయన మహాపురుష లక్షణాలను ప్రతిబింబిస్తూ ఉన్నాడు ఆయన వెనుక శరచక్రం ఉంది ఆయన వెనుక రభామండలం ఉంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆయన వస్త్రం దగ్గర నుంచి నిలబడే తీరు వరకు కూడా చాలా హాయిగా ఉంది దాన్ని మనం ఏమంటామంటే మధురలో గుప్తానంతర శిల్పకళ గుప్తుల తరువాత విలసిల్లిన వికసించిన బౌద్ధ శిల్ప కళ అది ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఇక బహ్ చెప్పటానికి వీల్లేదు కేవలం అదే గుప్తుల కాలంలోనే మనకి సార్నాథ్ బుద్ధుడు కానివ్వండి నలందాలో కానివ్వండి మిగతా ప్రాంతాల్లో కానివ్వండి అంటే కేవలం ఉత్తరాదిన ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మధ్యలో ఉన్న బుద్ధుడిని చూడండి మీరు ఆయన ఎంత శాంతమూర్తి నిజంగా నిజంగా మనం కూడా అయ్యో ఆ బుద్ధ భగవాను ఆచరణిస్తే మన మనసుల్లో కూడా ఈ రకమైనటువంటి ఈ ఆందోళన అసలు ఆందోళన అనేది ఉండదు ఏ బౌద్ధుడికి కూడా అలా ఎంత చక్కగా ఉందంటే దీన్ని వర్ణించడమే ఒక గంటసేపు పడుతుంది అనమాట ఈ పక్కకి రండి మళ్ళీ చేతిలో ఆయన బట్టలను పట్టుకున్నాడు ఇంకో చేతితో అభయమిస్తున్నాడు ఇది కంచు విగ్రహం అనమాట ఈ పక్కకు వస్తే మళ్ళీ ఒక రాతి రా రాతి విగ్రహం సో రాను 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 విగ్రహ కల్పనలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మీరు చూడవచ్చు బుద్ధుడిని ఏం చేస్తారు అంటే మీరు అజంతా గుహల్లో కూడా చూస్తే ఆయన కేవలం ధ్యాన ముద్ర కూర్చొని ఆసీన ధ్యానుడే కాకుండా నిలబడి కూడా వాకింగ్ మెడిటేషన్ అంటే మనం ఆ వాకింగ్ దాన్ని సంకమణ అంటాడు దాన్ని చంకమణ చెంకమణ ని నడుస్తూ నడుస్తూ కూడా ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు దాన్ని వాకింగ్ మెడిటేషన్ అంటమే అలాంటి బొమ్మలు కూడా గుప్తానంతర కాలంలో రూపుదిద్దుకున్నాయి ఇక మనకి గుప్తుల కాలపు అత్యద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ధర్మ చక్ర ప్రవర్తన ముద్రకు ఆ మూర్తిమత్వాన్ని తీర్చిదిద్ది ప్రపంచ అత్యద్భుత శిల్ప కళాఖండాల్లో మేటిగా గుర్తింపు పొందిన ఇది ఈ సారనాథ్ ధర్మచక్ర ప్రవర్తన ముద్ర శిల్పాన్ని తీసుకోండి ఎంత అద్భుతంగా ఉంది కింద పంచవగీయ భిక్కులు ధర్మచక్ర ప్రవర్తనానికి గుర్తు ఆయన పూర్తి పద్మాసంలో కూర్చున్న తీరు ఆయన తన మనసులో తన అనుభవాన్ని ఎంతో ఆనందపూర్వకంగా పంచుతున్న దృశ్యం వెనక ఎంత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అటు ఇటు మళ్ళీ ఆ జంతువు ఏమైందంటే ఎక్కడైనా ప్రకృతి పర్యావరణం లేకపోతే లేదు కదా ఆయన పైగా ఆ లే లేళ్ల వనంలోనే ఆయన చెప్పాడు కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ కూడా వాళ్ళు చక్కగా అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పం దీన్ని కొన్ని లక్షల మంది చిన్న చిన్న మూర్తులు మనం పెట్టుకున్నాము అంటేనే దాని యొక్క అందం తెలుస్తుంది ఇటుపక్క చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆయన అర్ధ నిమీలత నేత్రుడు కాదు ఆయన ధ్యానంలో ఎప్పుడూ కూడా ఎప్పుడు ధ్యానంలో మిగిలిన వాళ్ళ కళ్ళు అది అలా ఉంటాయి విపసనను మీరు పదకొండు రోజులు వెళ్ళిరండి మళ్ళీ షార్ట్ టైం విపసన కోర్సులు చేయండి మళ్ళీ సెకండ్ రౌండ్ పదకొండు రోజులకు వెళ్ళిరండి ఇక మీరు ధ్యానం పట్ల మగ్నమై నిమగ్నమై ధ్యాన అవలోకితులై హాయిని అనుభవిస్తారే అదిగో ఆ హాయిని అనుభవించేప్పుడు మీరు కూడా కళ్ళు ఇలా ఎదురుగా చూడలేరు సమదృష్టి ఉండదు ఇప్పుడు కేవలం కళ్ళు కిందకి పెట్టుకునే మాట్లాడతాం ఇప్పుడు మీరు ప్రసంగాల్లో చూసారో లేదో మన శాసన భంతే మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడు ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడ్డాయన ఆయన కూడా ఎప్పుడు ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనకు పంచుతున్నాడు కాబట్టి కళ్ళు కిందకే ఉంటాయి ఎక్కువ భాగం చూసారా డౌన్ బర్డ్స్ యాంగులర్ గా శాసన భంతే చెప్పేటప్పుడు మీరు గమనించండి ఎంత అద్భుతమైనటువంటి తీర్చి తిని బొమ్మండి ఆ తల మీద ఆయనకి వెంట్రుకలు ఏమిటి మరి దక్షిణావృత కేస ఆయన వెంట్రుకలు కుడివైపుకు తిరిగి ఉంటాయి అది ఒక మహాపురుష లక్షణం లంబకర్ణత చెవులు అందరికి మారి ఏదో చిన్నగా రూపాయి వెళ్ళ కాదు లంబకర్ణత ఆయన బహుశ్రుతుడు చిన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి తాత్విక ధోరణులు విన్నాడు ఆయన అలా అంటే అలంకారాలు పెట్టడం వల్ల కూడా లంబకర్ణత ఉంటుంది ఉష్ణీష పైన కేశాంతంలో ఉష్ణీషం వెంట్రుకల పైన ఈ మూడు ఇంకా కళ్ళ మధ్య కనుబొమ్మల మధ్య మీకు ఆయనకి పూర్ణ అంటారు చిన్న బొట్టులాగా వెంట్రుకలు అలా అమరి ఉంటాయన్నమాట అది ఇక్కడ చూపించిన ప్ర మిగతా ఉంటుంది ఈ అన్నిటికి మించి నేను చెప్పేది ఏమిటి అంటే మీకు ఎంత అందమైనటువంటి బుద్ధుని బొమ్మలు ఆరో ఐదు శతాబ్దాల్లో గుప్తుల కాలంలో ఉత్తరాదిన అసలు రాజ్యాన్ని ఏలిని అని చెప్పొచ్చు అనమాట అయితే ఈ బొమ్మలు చూసినప్పుడు మీకు ఒక కథ అందులో నుంచి ఒక కథ చెబుతున్నాడు ఆయన ఏం చెబుతున్నాడంటే మీరు ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని చదివితే గా తెలియదు దయచేసి ఈ బొమ్మను దగ్గర పెట్టుకొని ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని చూడండి ఆయన ధర్మచక్ర ప్రవర్తనలో ప్రతిత్య సముత్పాదం తర్వాత మీకు అనిత్య ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఇంకోటి చదువుడు అనా అనత్త లక్కన సుత్త అసలు ఆత్మ లేదు అని చెప్పేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఆదిత్య పర్యాయ సుత్త ఈ మూడు కలిపి ఉంటాయి దాంట్లోనే హాయిగా దయచేసి మీరు చదివి ఈ బొమ్మను చూస్తూ దాన్ని అర్థం చేసుకోండి ఇక బుద్ధుడిని కేవలం ఒక రకంగా కాకుండా రకరకాలుగా అంటే శిల్పి ఊహిస్తాడనమాట అరే ఎప్పుడు ఒకే రకమైన కాదు కదా ఆయన ఇలా కూడా కూర్చోవచ్చు కదా ఆయన మహానుభావుడు ఆయగా స్టాండ్ సిట్ అట్ ఈజ్ అనే దాని మీద దీన్ని అద్భుతంగా సుఖ ఆసనం అంటాం మనం అలా ఆయన స్టూల్ మీద కూర్చున్నట్టుగా దీన్ని యూరోపియన్ స్టైల్ అని చాలా మంది యూరోపియన్ ఆసనం అని పేరు పెట్టారు దానికి ఎక్కువగా వాళ్లే మనం సుఖాలు చూసుకోవడం వాళ్లే చూస్తారు కదా అని అట్లా అది ఒకటి అద్భుతమైనటువంటి శాఖ్యముని గిల్ట్ కాపర్ గల్లా ఎయిత్ సెంచరీ నలందాలో ఉందనమాట అద్భుతమైనటువంటి బొమ్మది మీరు మ్యూజియంలోనే ఉంటే చూడొచ్చు ఆ తర్వాత నలందాలోనే నలందా గురించి చెప్పుకోలేం కదా ఒట్టిగా నలందా అని మాత్రమే ఇస్తున్నా మీరు ఆ నలందా విశ్వవిద్యాలయాన్ని విహారాన్ని సోఫాలని ఆరామాన్ని ఆ అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఇటుక రాతి కట్టడాల అంత సందాల్ని అనుభవించి బుద్ధ భగవాన్ని గుర్తు చేసుకుంటాను నాలందా అనేవాడు బుద్ధుడు ఎప్పుడు నలందా అనేవాడు కాదు నాలంద దీర్ఘం ఉంటదనమాట ఆ మహావిహారానికి ఎప్పుడు ఆయన క్రీస్తుకు శకం ఆరు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఆ ఈయన వచ్చాడు హృయాన్స వచ్చాడు హృయాన్స బొమ్మ కూడా ఉంది అక్కడ అక్కడ చూసారా ఎవరు వచ్చిన ఒక సోపాన్ని డొనేట్ చేసేవాళ్ళు స్థూపం మీద బుద్ధుని యొక్క బొమ్మలు పెట్టేవాళ్ళు ఆ బొమ్మల్లో రకరకాలుగా మీరు చూడండి కింద భూమి స్పర్శ మధ్యలో ధ్యాన ముద్ర పైనేమో ధర్మ ధర్మచక్ర ప్రవర్తన ముద్ర ఈ బుద్ధులు ఎవరు మరి బుద్ధ అనేది మీ అందరికి తెలుసు ఇరవై ఎనిమిది మంది బుద్ధులు ఉన్నటువంటి బుద్ధ వంశం అనే ఒక బుక్ ఉంది మీరు దయచేసి కొద్ధ కణికాయంలో ఉన్న అనేక పదిహేను పాఠాలు పదిహేను పుస్తకాల్లో కొద్ధ కనికాయంలో ఉన్నటువంటి దాంట్లో బుద్ధ వంశం అని ఉంది మనకు తెలిసిన ఏడుగురు బుద్ధుల్లో కాశ్యప విపశిన్ కోణాగమన వీళ్ళు కాకుండా మీకు మైత్రేయ నాథ అనేది ఎనిమిది మంది సంక్షిప్తం కానీ ఇరవై ఎనిమిది మంది బుద్ధుల ఒక వంశం ఉంది వేద వంశం సిస్టమ్ కేవలం ఈ ఆరోవ ఏడవ బుద్ధుడు అనేటువంటి చారిత్రక బుద్ధుడు బుద్ధుడు కాదు అది ఒకసారి వ్యవస్థ మీరు కూడా బుద్ధుడు కావచ్చు అని చెప్పాడు బుద్ధుడు అవునా కాదా అదిగో అలా ఒక వ్యవస్థను ఇక్కడ శిల్పీకరించి వచ్చి పోయే వాళ్ళకి చూపించాడు అనమాట నాకేమో ఈ మూడో బొమ్మ ఈ బొమ్మలు కనపడతానో కనిపించట్లేదు దాన్ని మార్చుకోవచ్చా నేను చూస్తాను ఉండండి దీన్ని ఏమన్నా మార్చవచ్చు అని చూస్తా అబ్బో ఈ సౌకర్యం ఉందో నాకు ఎన్నో తెలియదు ఇది ఎక్కడ పెట్టుకున్నా మిగతా బొమ్మలు దెబ్బతి అమ్మా బాగుంది అయితే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తున్నాం ఎందుకంటే చూసారా ఈ చిట్ట చివర ఆయన ఎయిత్ రేడి మైత్రేయ నాథుడు అనమాట మైత్రేయ నాథుడు రాబోయే ఎట్టుక్కం ఏ బుద్ధ ఎట్టుక్కం అద్భుతంగా తీర్దిద్దారు కానీ మీకు మళ్ళీ ముఖంలో మార్పులు మళ్ళీ బుద్ధుడు లాగా అనిపించడం మనకి ఎందుకంటే ఆ ప్రాంతీయ శైలి అలా ఉంటుంది అది నెక్స్ట్ ఇక గుజరాత్ వెళ్దాం మనం ఎంతసేపు మనం బీహారు బెంగాలు ఉత్తరప్రదేశ్ ఇవేనా మళ్ళీ మిగతా చోట్ల బౌద్ధం లేదా బౌద్ధ భావజాలం విస్తరించింది ఒక మలయం ఆటతో ఎలా ఒక కొండ చాను నుంచి బయటకు వెళ్తే మైదాన ప్రాంతాలకు ఎలా విస్తరిస్తుందో అలా ఈ బుద్ధ ధర్మం కూడా మొత్తం ఎంబూ అంతా విస్తరించింది గుజరాత్ అందుకు మినహాయింపు కాదు మనం చూసాం గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక ఎలా ఉన్నాయి కదా అక్కడ ఆ తర్వాత మీకు దేవుని మొరి అని గుప్తుల కాలం నాటి ఒక మహావిహారం అవుతుంది అక్కడ చాలా పెద్ద విహారం అయితే గమ్మత్ ఏమిటి అంటే అక్కడ దొరికినవన్నీ ఎక్కువగా మట్టితో పోత పోసినటువంటి సిద్ధార్థ గౌతమని బొమ్మలు అవన్నీ కూడా మళ్ళీ మహాపురుష లక్షణాలని సమన్వితమైనవే ఇక్కడ చూడండి ఈ చిన్న బొమ్మ ఎంత బ్యూటిఫుల్ అబ్బా అది మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అన్నిటికంటే మనం దీన్ని ఎంతైనా కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటామే అంత రూప లావణ్యం ఉంది ఇక్కడ కూడా ఆయన ధ్యానం అగ్గుండే అంటే చిన్న చిన్న విరిగి రకరకాల దొరికింది కదా ఈ చిన్నగా ఒక నాలుగైదు అంగుళాల మందంలో ఉన్నటువంటి బుద్ధుడి బొమ్మ పరిపూర్ణంగా ఒళ్ళంతా కూడా ఆయన సంఘాటిని కప్పుకొని లోపల అంతర్వాసకాన్ని వేసుకొని ఆ తర్వాత ఆయన ధ్యానంలో ఉండేటప్పుడు మళ్ళీ ఆ ఎలా ఉంటాడో అలా పూర్తి ధ్యానంలో ఉండగా సమాధి స్థితిలో ఉన్న బుద్ధుడిని మనం చూడగలుగుతున్నాం ఇదిగో ఈ పక్కకు రండి అది ఫిఫ్త్ సెంచురీ ఏడి నాటిది ఒక అద్భుతమైనటువంటి ఆ శాసనం అన్నమాట అదే బుద్ధుడు బొమ్మ అనమాట సారీ అయ్యో మళ్ళీ వెనకెళ్ళి ఆ బుద్ధుడి బొమ్మలో మళ్ళీ మార్పు మీరు గమనించవచ్చు ఇక వెస్టర్న్ ఘాట్స్ లో ఏం జరిగింది అది మీకు క్రీస్తుకు పూర్వం మళ్ళీ ఒకటో శతాబ్దం బీచ్ నుంచి మొదలు పెడితే ఆరు ఏడు శతాబ్దాల వరకు నిరంతరం దాదాపుగా నూట నలభై ఆరామ విహారాలు ఇక్కడ పుట్టుకొచ్చి విలసిల్లి కొనసాగి ఎనిమిదో శతాబ్దం నుంచి కనుమరుగయ్యాయి ఎందుకు అంటే మనకు విదేశీ వర్తక వ్యాపారం జరిగి రోమ్ లో అద్భుతంగా ఉన్నప్పుడు మన విధ వర్తకులు అంతా అడ్డైపోయే వాళ్ళకు వచ్చిన లాభాలు తిరిగి వచ్చేటప్పుడు ఆ లాభాలను ఇంటికి కూడా తీసుకెళ్లకుండా ఇలా చైత్యాలను కలిగించారు మీరు చూస్తున్నారు కదా బేడ్సా కన్హేరి కార్లే అద్భుతమైనటువంటి ఒకటి కాదు అసలు రాజా ఈ కేవ్స్ లో ఎంత రూపలావణ్యం అంటే మన ఆ మామూలు కార్పెంటర్లు ఇదివరకు పాత రోజుల్లో మా చిన్నతనంలో కార్పెంటర్లు ఉండేవాళ్ళు కార్పెంటర్లు కొయ్యను అత్యద్భుతంగా తీర్చిదిద్ది మనకి ఎలా కావాలంటే అలా అందంగా తీర్చిదిద్దేవాళ్లే అలా కొయ్య శిల్పాన్ని రాతికి మలచడం అనేది మామూలు పని కాదు అసలు అది అత్యద్భుతంగా జరిగినటువంటి ఒక ప్రయోగం ఆ ప్రయోగం విజయవంతమైంది కేవలం అందరం అక్కడికి వెళ్ళేది విహారాలుగా ఇవి ఎందుకు అవసరమైన అంటే ఈ బౌద్ధులు నాలుగు నెలలు ఎప్పుడు భిక్షకు కాదు నాలుగు నెలలు వెళ్లకుండా ఒకసారి ఉండండి వర్షా వాసం అనే దాన్ని బుద్ధుడు కల్పించాడు ఆ వర్షా వర్షంలో మరి వీడు ఎక్కడుంటారు వీళ్ళు వీళ్ళు ఉండటం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ వర్తకులు ఇలాంటి వాటిని తొలిపించారు తొలిపించినవి సింపుల్ గా లేవు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి ఈ శిల్పాన్ని గురించి మాట్లాడాలంటే మళ్ళీ చాలా సమయం అవుతుంది ఇదిగో ఇక్కడ ఇందాక మనం అనుకున్నటువంటి క్రీశకం ఐదు ఆరు శతాబ్దాల నాటివి అంటే రెండు మూడులో ప్రారంభమైన ఐదు ఆరు శతాబ్దాలకు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబాయి మధ్యలో ఉండేదాన్ని ఏమంటాం అంటే ఇది చైత్యం మధ్యలో స్తోపం ఉంది స్తోప చైత్యం అంటాం ఆ స్తూపం మీద బుద్ధుడు ఉంది అందుకని దాన్ని బుద్ధ చైత్యం అంటారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి ఇది హెరిటేజ్ ఫ్రెండ్లీ లైటింగ్ మోస్ట్ డైనమిక్ లైటింగ్ పెట్టారు మీరు లోపలికి వెళ్తే బయటకు రాబుద్ది కదనమాట అందువల్ల మనం ఏం చేస్తామంటే జీవితంలో జీవితంలో కొన్ని సంవత్సరాలు వృధాగా నిరర్ధకంగా గడుపుతున్నాం మనం కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు స్వార్థకత దక్కేట్టుగా కనీసం ఒక్క రోజు కాకపోతే రెండు రోజులు ఏమైంది చెప్పండి వాడికి వీడికి దాసి 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 మన డబ్బు ఎవరికో రాబోయే తరానికి ఇచ్చే బదులు మనం సంపాదించుకున్న డబ్బు మన కోసంగా వెచ్చించుకోవటంలో తప్పులేదు కదా ఇక నుంచి మీ ప్లాన్లన్నీ అలా ఆ ప్లాన్ చేయండి దాని తర్వాత ఇక ఈ పక్కకి రండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అసలు ఇది ఈ ఇది బాజా అనుకుంటాను నాకు కనిపించట్లేదు చాలా అద్భుతంగా ఉంది కదా అది చూడండి మామూలు మాటల ఎంత ప్లానింగ్ కావాలి దీంట్లో మీకు పైన వాకింగ్ బుద్ద ఉన్నాడు కింద చూస్తే ఆయన ఆసీన బుద్దా ఉన్నాడు ధర్మచక్ర ప్రవర్తన ఉంది అనేక రకాలైనటువంటి అన్ని రకాల మూర్తుల్ని ఇక్కడికి వస్తే మీకు బౌద్ధానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని సంతరించుకొని మరో పుస్తకం చదవాల్సిన అవసరం లేకుండా మీరు ఆ జ్ఞానంతో ఇంటికి వెళ్తారు మిగతా వాళ్ళందరూ కూడా మీరు చూసి నీకు పంచుకుంటారు ఇక మళ్ళీ మెట్రోపాలిటన్ విజయం క్లీవ్ క్లీవ్ల్యాండ్ అంటాం దాన్ని మనం అక్కడ మరో రకమైనటువంటి ఆ శిల్పకళను చూస్తారు మరి ఇదంతా బుద్ధుడే మనం అమరావతిని చూసాం అసలు క్రౌండ్ బుద్ధ కాశ్మీర్ మీరు ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళారనుకోండి మనకు తెలుసు కాశ్మీర్ లో ఆ లలితా లలితాదిత్య వాళ్ళంతా కూడా అద్భుతమైన కవులు ఉన్నారు కాశ్మీర్ అంటేనే అతి అద్భుతం కాశ్మీర్ నుంచి అనేక మంది బుద్ధుని యొక్క అనుయాయులు ఉన్నారు జీవిత కాలంలో చాలా పెద్ద పెద్దవాళ్ళు అయితే ఆ కాశ్మీర్ లో కూడా బౌద్ధానికి ఆలవాలంగా ఉండేది అక్కడ కూడా బుద్ధ భగవాన్ ఉన్నట్టు రాతి మీద ఇటు లోహాల్లోనూ తయారు చేశారు మధ్యలోది రాతి బొమ్మ ఆ తర్వాత ఇటు అటు నెత్తి మీద కిరీటాలు ఏమిటి కిరీటాలు అరే బుద్ధుడికి అసలు ఇంటికి లేక చేస్తున్నాడు కిరీటాలు ఏంటి మనం చెప్పలేము బోధిసత్వుడుగా ఊహించుకున్నారు ఆ తర్వాత ఆయన ఓ బ్రహ్మాండమైనటువంటి లోకాతీతుడు ఆయన లోకోత్తరుడు అని ఈ భావజాలాన్ని అంతా ఆయనలో చొప్పించి ఆ మహనీయుడికి మేము పెట్టుకుంటాం మీకెందుకు అన్న భావంతో ఆయన్ని ఒక చక్రవర్తిగా గుర్తించి కిరీటాన్ని ఇచ్చారు ఒక చక్రవర్తిగా గుర్తించి ఏ చక్రవర్తి ధార్మికోన్నత ప్రగతి సాధించిన చక్రవర్తిగా గుర్తించి అదిగో అలాంటి చక్రవర్తికి మేము కిరీటం పెడితే తప్పేమిటి అలాంటి చక్రవర్తికి మేము జ్యువెలరీ పెడితే తప్పేమిటి అలాంటి చక్రవర్తికి మేము అలంకృత ఆసనాలను కల్పిస్తే తప్పేమిటి అన్న స్వేచ్ఛను ఆ శిల్పులు పొందారు ఇది కాశ్మీర్ లో ఉన్నటువంటిది ఇవి ఏవి కూడా మన భారతదేశంలో లేవు ప్రతాపాదిత్య పాలనే ఒక అద్భుతంగా ఆ కాశ్మీర్ ఆ అన్నిటి మీద కాశ్మీర్ సంస్కృతి మీద ఆయన గొప్ప పరిశోధకుడు ఆయన అనేక ప్రచురణలు ఉన్నాయి మనం ఎప్పుడైనా కాశ్మీర్ బుద్ధిజం చదవాలంటే చదవండి ఇక వరిస్సా వాట్ హ్యాపెన్ టు వరిస్సా ఒడిషా అనంగానే కళింగం కలింగం అనగానే కళింగ కారవేలుడు మహామేఘవాహన చక్రవర్తి మళ్ళీ అక్కడ కళింగ కారవేలుడు గుర్తుకొస్తే నాకు మన ఎదురుగా ఉన్న దీర్ఘాశి విజయభాస్కర్ గారు గుర్తుకొస్తారు ఎందుకు అంటే ఆ నేల మీద ఆ గాలిలో ఆయన పుట్టాడు గమ్మత్తు ఆయన పుట్టంగానే మొట్టమొదటి కళింగ నేల మీద పుట్టాడు కలింగ ధమ్మ గాలిని ఆయన స్వీకరించాడు అదే అనమాట సో ఇక్కడ మీరు చూస్తే కళింగం అనేది మూడు రకాలు ముక్కలింగ లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం నేను మళ్ళీ చెప్పట్లేదు కళింగం అనేది ఒరిస్సా ప్రాంతం ఒరిస్సాలో మీకు ఉదయగిరి లలితగిరి అని ఎక్కడైతే ఉదయగిరి కన్నగిరి అని ఏమో భువనేశ్వర్ దగ్గర ఉంటే ఇంకా కొంచెం ఎగున రత్నగిరి లలితగిరి అని అద్భుతమైన బౌద్ధ విహారాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మధ్య యుగపు బౌద్ధ ఆరామ విహారాలు ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని వందల మంది బౌద్ధ భిక్షుల్ని బయట నుంచి రప్పించాయి బౌద్ధ ఆచార్యను తయారు చేశాయి బౌద్ధమ్మ బీచికలను వెదజల్లాయి అలా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తేడా కనిపింది ఇది గుప్తానంతర కాలపు పాల సేన అని పాలులు అని పాల నీకు ఆ వాళ్ళ పేర్లన్నీ చివరికి పాలతో ఎండవుతాయి అన్నమాట ఆ పాల రాజులు బెంగాల్ని ఒరిస్సాని బీహార్ లో ఒక ప్రాంతాన్ని కలిపి పరిపాలించారు వాళ్ళు తొమ్మిదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం దాకా అయితే వాళ్ళ కాలంలో గుప్తుల యొక్క లక్షణాలను తీసుకున్నారు కానీ మళ్ళీ లోకల్ గా వచ్చేసరికి మీరు ఎప్పుడన్నా ముఖలింగం కానీ ఆ గుళ్ళకి వెళ్తే చూడండి ముఖలింగంలో ఆ శిల్పం శిల్పం లాగా ఉండదు అదంతా కూడా వరిసా సంప్రదాయం అనమాట కళింగ సంప్రదాయం సిమిలర్లీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉదాహరణకి ఎక్కడ దాకా ఎందుకు నేను మా ఇంట్లో మా అత్తగారు చేసినటువంటి తోటకూర పప్పు ఒక రకంగా ఉంటుంది మావిడి చేసింది ఒక రకంగా ఉంటుంది బెంగుళూరు పోతే మా అమ్మాయి చేసే తోటకూర పప్పు మరో రకంగా ఉంటుంది ఇవన్నీ చేయలు మారుతూ ఉంటాయి మనం అంగీకరించాలి బుద్ధుడే చెప్పాడు ఇదంతా ప్రవాహం ఫ్లక్స్ జీవితం ఇది నిత్య ప్రవాహం కదా ప్రవాహం మార్పుకు లోనవుతుంది మరో మార్పుకి అది దోహదం చేసుకుంటాడే అలా శిల్ప కళలో కూడా మనం చూసినటువంటి క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నాటి గంధాల బుద్ధుని ఆ తర్వాత గుప్తుల కాలపు బుద్ధుడిని ఆ తర్వాత మళ్ళీ గుప్త అనంత కాలపు నలందాలోని బుద్ధుడిని ఆ తర్వాత మళ్ళీ రతన్గిరిలోని బుద్ధుడిని చూస్తుంటే బుద్ధుడు అంశం ఒకటే కానీ భిన్న ప్రక్రియల్లో తయారైనటువంటిది భిన్న కాలాల్లో తయారైనటువంటిది వాటిలో అభివ్యక్తిలో మార్పు తర్వాత రాయిలో మార్పు ఇక్కడ రాయి అంతా ఎర్ర రాయి ఇది ఆ ఎర్ర రాయి అనుకున్నంతగా ఉండదన్నమాట అయినా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మీరు ఇక్కడ చూస్తే తల అంత ఒకే రకంగా మీకు శిరస్రాణం లాగా మన హెల్మెట్ లాగా ఉంటాయి అనమాట వాళ్ళకుండే ఇది అది ఆట ఇటు పక్కన చూసారంటే మళ్ళీ దీంట్లో చూడండి పంచజాన బుద్ధులు ఉంటారు ఇక్కడ ఆ పైన కిరీటం వేరే రకంగా ఉంది ఆ కిరీటం అంతా హిందూ కిరీటం లాగా ఉంటుంది అనమాట ఇట్లా దానికి మనం ఏం చెప్పాలి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే బౌద్ధుడు ఆరాధ్యుడు బుధుడు ఆరాధ్యుడు కానీ బౌద్ధ శిల్పం ప్రాంతీయ శైలులకు ఆ ప్రభావితం అయింది అభివ్యక్తిలో మార్పులు గోచరించాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మనం అవగాహన చేసుకోవాలి ఆ తర్వాత పాల ఇది ఇందాక నేను చెప్తేనే మళ్ళీ బీహార్ లోకి వెళ్తే అరే అసలు మామూలు అందమా చెప్పండి అసలు అరే మీరు ఇంతకు ముందు ఇంతకు ముందు చూసిన దాంట్లో ఆ బుద్ధుని మూర్తి మొత్తంలో కానీ అందంలో కాని పూర్తిగా ఆహా అని అనుకోలేకపోయాం మనం కొన్నిటిని మదర్లో ఆహా అని అనలేకపోయాం మనం కజురోహోకి వెళ్తే అహో ఖదురోహో అని ఎలా అంటాం మనం ఎందుకంటాం తెలుసా అరే అసలు ఆ గుడిని ఎట్లా తీర్చిదిద్దారు అరే అణువు శిల్పమా ఎట్ట సాధ్యమైంది అని మనం ఖజుర్ అహోని అహో అంటాం అనమాట సిమిలర్లీ మనం మధుర మ్యూజియంలోకి వెళ్తే ఆనందించలేం కానీ మీరు పాలా ఇండియన్ మ్యూజియం కోల్కతా వెళ్ళండి మీరు మెట్రోపాలిటన్ మ్యూజియంకి వెళ్ళండి చైనాలోని ఇంకో మ్యూజియంకి వెళ్ళండి ఇక్కడ నుంచి పాలా స్కూల్లో తయారైనటువంటి అద్భుత రూప లావణ్యం అనమాట మళ్ళీ మరో చోట ఇలాంటివి ఇవి ఎక్కడికక్కడే ఇక్కడ ఈ చిట్ దానికి రండి మంజు వజ్ర మండలం అని ఉంది తో పాటు ఆ పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచ ధ్యాని బుద్ధులకు సంబంధించినటువంటి ఆ స్థూపాలు ఉన్నాయి వాళ్ళ రూపాలు ఉన్నాయి మామూలుగా మీరు మీరు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందండి అసలు అది మామూలుగా లేదు కదా బ్యూటిఫుల్ మామూలు బ్యూటిఫుల్ కాదనమాట ఇక దాని మీద వివరం చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది మిగతా చాలా ఉన్నాయి కాబట్టి కేవలం పేర్లు చదవటానికి మాత్రమే ఎట్లా అంటే మీకు అర్చనలప్పుడు అష్టోత్తర సహస్రనామాలు గురికే పేరు చెప్పొదలేస్తే ఆ రకం ఏమనుకోకండి నెక్స్ట్ ఇక కర్ణాటక మనం ఇంతకు ముందు అనుకున్నామే ఆంధ్ర ప్రాంతంలో వెలిసిలిన అమరావతి శిల్పకళ ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన అనేక శిల్పకళల్లో మేటి దానికి ఏది లేదు సాటి అని అనుకున్నాం కదా అదిగో దానికి పక్కనే ఇరుగు పొరుగు అంటాం తమిళనాడు కర్ణాటకలో అసలు ఏం జరిగింది ఏమైంది అక్కడ అప్పుడు కూడా శాతవాహన్లే కదా పరిపాలించింది శాతవాహన్ల పరిపాలనలో ఉన్నా కూడా అక్కడ కదంబులు అనేటువంటి వాళ్ళు రూలు చేశారు తర్వాత కొంతమంది చూటు కుల అనేవాళ్ళు చూటు అంటారు వాళ్ళని వాళ్ళు రూల్ చేశారు ఏదేమైనా చరిత్రలో పోతే ఇబ్బంది అయింది కాబట్టి కర్ణాటకలో కూడా క్రీస్తుకు పూర్వం ఒకటో శతాబ్దిలోనే బౌద్ధం అంటే అశోకుడి కాలంలోనే ఉంది కదా మీకు అశోకుడు శాసనాలు దాదాపుగా ఏడెనిమిది ఉన్నాయి మాస్కి జతింగ రామేశ్వరం సిద్ధాపుర నిట్టూరు ఇవన్నీ అశోకుడు శాసనాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఆమె జొన్నగిరి జొన్నగిరి అంటే ప్రస్తుతం మన ఉందనుకోండి సో ఇట్లా ఏమైందంటే అశోకుడే అక్కడ మళ్ళీ వేళ్ళు ఇతనాలు వెళ్ళాడు చల్లాడు స్తోపం సన్నతిలో ఆయన శాసనం దొరికింది సన్నతిలో కూడా దొరికింది ఆయన శాసనం చంద్రబాగా దేవి టెంపుల్ లో అట్లా అనుకుంటే మీకు గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి కనగనహల్లి లేక సన్నతి అంటారు దీన్ని అక్కడ అనుకోకుండా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొత్త స్థూపం బయటపడింది దాంట్లో కదిలిని కొద్ది ఇక తేనె తుట్టెని కదిపితే ఈగలు ఎలా పైకి వస్తాయో ఆ రకంగా ఈ స్థూపాన్ని అలా కదిలిస్తే వందల వేల బౌద్ధ శిల్ప కళాఖండాలు ఓ కుమ్మడిగా పెళ్ళుకి బయట లావాన్ని వెదసలినట్టు జల్లింది ఆ స్తూపం మామూలు స్తూపం కాదు ఒక్కసారి ప్రపంచం ఉలిక్కిపడింది భారతీయ పురావస్తు సర్వేక్షణ సంస్థ దానికోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది నిరంతరం దాదాపుగా ఒక పది సంవత్సరాల పాటు తవ్వకాలు కొనసాగాయి వాటిని వర్గీకరించారు ఆ తర్వాత దాని మీద అద్భుతమైన పుస్తకం కూడా రాశారు కేశవన్ అనే ఒక ఆయన కేశవనే ఒక ఆయన ఇంకా చాలా మంది ఇక ఏమిటి అసలు దీని యొక్క గొప్పతనం అంటే ఆశ్చర్యం ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ మళ్ళీ వేరే రకంగా ఉంటుంది భిన్నంగా ఉంటుంది ఎందుకు భిన్నంగా ఉంది అంటే అమరావతి నుంచి ఈ శిల్పుల్ని వాళ్ళు అంత దూరం తీసుకెళ్లకుండా మధ్య భారతంలో ఉన్న సాంచి ప్రాంతం నుంచి బార్హుత్ ప్రాంతం నుంచి శిల్పుల్ని అక్కడికి తీసుకెళ్లారు కాబట్టి ఆ సా ఆ బార్హుత్ లక్షణాలు కనిపించాయి అని ఇక్కడ శిల్పకళావేత్తలు చెప్పారు ఇక్కడ మనం రెండు చూడాలి ఇదిగో ఇక్కడ మొట్టమొదటి బొమ్మనే అశోకుడు ఆయన ఆయన వెనక గొడుగు చక్రవర్తి కదా ఆయన తర్వాత ఆయన వైఫ్ మరి అలా ఎందుకు ఉన్నారు అంటే ఆ కాలంలో అలాగే ఉండేవాళ్ళు అది ఎట్లా ఉన్నారో శిల్ప్ అట్లాగే చెక్కాడు ఇవాళ మీకు ఎవరో ఒక సినిమా యాక్టర్ హాయిగా మోడర్న్ డ్రెస్ అట్టుంటే అట్లాగే ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేసినట్టుగా అనమాట దెన్ ఇక్కడ దీని కింద రాయ అశోక రాయ అశోక అశోకుడు అనేటువంటి రాజు అని అక్కడ పేర్కొనబడింది ఇది ఆయన కనగనహల్లి స్థావరాన్ని చూసింది అనమాట దాని తర్వాత ఇంకొకటి అద్భుతం అసలు ఇది మీ గమ్మత్తు మీరు ఆచరించాలి బుద్ధుడు సారీ అశోకుడు పెళ్ళం కాష్య రక్షిత అని ఆ వీళ్ళకి వాళ్ళిద్దరికి పడదు ఎంతసేపు డబ్బంతా నాశనం చేస్తున్నాడు బుద్ధ భగవాన్ అంటాడు దేవుని మొక్కడు అసలు ఇంత కొబ్బరికాయ కొట్టాడు వీటితో చాలా నాకు నెప్పి ఉంది దీని అంతటికి మూల కారణం ఏమిటంటే బుద్ధుని యొక్క ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వృక్షం కదా బోధి వృక్షాన్ని తగలబెట్టిపోద్దు పోద్దని చెప్పి అజ్ఞానంతో బోధి వృక్షాన్ని గైలో దాన్ని సమూలంగా నాశనం చేసి నిప్పు పెట్టి ఏమి లేకుండా చేస్తుందండి మనవాడు మనోవేదకు గురవుతాడు అయ్యో నేను అనుక్షణం ఆకు అల్లాడితే బుద్ధ భగవాను ప్రవచనం వినేవాడినే అక్కడికి వెళ్లి పైనుంచి ఒక ఆకు రాలితే ఒక బోధి ప్రవచనం నాకు అందింది అని సంతోషించేవాడినే అశోక మౌర్యుడు ఇక్కడికి అదే తను బుద్ధ భగవాను ఆ అదృష్టం దక్కినటువంటి వజ్రాసనం ఇక్కడే ఉంది కదా దాన్ని ప్రతిరోజు నేను చూసేవాడిని కదా అది లేకుండా పోయింది బోధి వృక్షం అని తను బాధపడి మరో మొలకని చూశారా ఈ చేతిలో మరో బోధి మొలకను తీసుకొచ్చి పునః పునఃప్రతిష్ఠాపన చేస్తాడు ఆ మహానుభావుడు అక్కడి నుంచి కూడా దొరకపోతే శ్రీలంక నుంచి మళ్ళీ మనం తెచ్చుకొని మళ్ళీ పాల్గొన్నాం ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలం ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్ళింది మళ్ళీ శ్రీలంక నుంచి తెచ్చుకున్నది అనమాట అసలు ఇలా శిల్పంలో చోట మొట్టమొదటిసారి భారతదేశం మొత్తం మీద ఎక్కడ సిద్ధార్థ ఆయన అశోకుని జీవితానికి సంబంధించిన ఈ ఘట్టం దొరకలేదు మనకి అద్భుతంగా చెక్కారనమాట ఇక ఇటు రండి ఇటు వస్తే ఇక్కడ మాయాదేవి జననం మాయాదేవి అదే ఆ మాయాదేవి కళ ఈ చివర ఆ తర్వాత మళ్ళీ ఈ చివరికి వస్తే ఆవిడ ప్రసవిస్తానికి రెడీ అవుతున్నటువంటి నొప్పులు పడుతున్న మాయాదేవి నలుగురు బ్రహ్మలు ఆ వలను పట్టుకొని సిద్ధార్థులు బయటకు వస్తే కింద పడకుండా జాగ్రత్తగా తీసుకున్నామని దాని తర్వాత ఆయన పుట్టంగానే ఆయనకు సంబంధించినటువంటి జాతకాన్ని చూడటం చూసారా ఒక చిన్న ప్యానల్లో ఎన్ని అద్భుతమైన కథనాత్మక శిల్పాన్ని రమ్యంగా మలిసి రాన్ రాన్ రాను వచ్చే తరాలకు సిద్ధార్థ గౌతమ్ జీవితం తెలియాలి అంత మహా వ్యక్తి యొక్క నుంచి కొద్ది భాగం అన్న మనం ఈ సందర్శకులు తమ ఇంటికి తీసుకెళ్లి రేపటి ఆచరణలోకి తెచ్చుకోవాలి అని ఈ శిల్పాలను చెప్పారు ఇది కనగనహల్లి కర్ణాటక ఇక కర్ణాటకలో అలా కొనసాగింది మధ్యలో నాలుగో ఐదు శతాబ్దాలు మీకు ఐదో ఆరో శతాబ్దాల నుంచి బాదామి మించి వచ్చారు వాళ్ళు కేవలం శైవ వైష్ణవ శాక్త ఆలయాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మళ్ళీ జైనులకు కూడా కొద్దిగా ఇచ్చారు కానీ బౌద్ధానికి అనుకున్నంత లేదు ఒక్క బుద్ధుడు బొమ్మ మాత్రం దొరుకుతుంది మీ అందరికీ తెలుసు వైహోల్లో ఉన్న దుర్గాలయం కేవలం బౌద్ధ చైత్యాలం పైన యాజ్ ఇట్ ఈస్ గా నిర్మించిన ఆలయమే అది హిస్టారికల్ ఫ్యాక్ట్ అది పక్కన పెడితే కర్ణాటకలో మీరు ఆ కోస్తాకి వెళ్తే మంజునాథ దేవాలయం ఉంది మంజుశ్రీ మంజుశ్రీ మీకు తెలుసు కదా ఆయన బోధిసత్తుడు ఆ మంజుశ్రీని మంజునాథుడు శివుడుగా మార్చి మనం ఐదు నిమిషాలు పని కదా పేర్లు మార్చడం అక్కడ చూడండి ఎంత అద్భుతంగా మంజుశ్రీ మూడు తలకాయలతో ధ్యాన బుద్ధుని యొక్క రూపంతో అటు ఇటు బౌద్ధ ఆ చిహ్నాలతో ఎంత చక్కగా ఉన్నటువంటి మంజుశ్రీ విగ్రహాన్ని మంజునాథుడుగా కదిరి మంజునాథుని విగ్రహం అంటారు దీన్ని అది పేరు కదిరి అనమాట అట్లాగే మధ్యలోకి వస్తే మీకు ఇంకొక దీంట్లో నేను నాకు పేరు కనిపించి కిందకి తీస్తాను పేరు కనబడి బోధిసత్వం అవలోకేశ్వర మధ్యలో లాస్ట్ లో బుద్ధ ఇక మూడు ఉన్నాయి అన్నమాట లాస్ట్ లో బుద్ధ బుద్ధకి వచ్చే మామూలుగా దక్షిణాత్య సంప్రదాయం వచ్చింది చూడండి మీకు నెత్తి మీద ఒక కే అగ్ని కేలో ఒకటి ఉంటుంది కొత్త ఫీచర్ సౌత్ ఇండియాలో మాత్రమే ఉంటుంది నార్త్ ఇండియాలో ఉండదు మీకు అది ఈ మధ్యలోకి వస్తే మీరు సెంటర్ లో చూసింది ఇందాక మనం ఏదో చూసాం కదా అవలోకేశ్వరుడు మీకు తెలుసు కదా అవలోకేశ్వర కాన్సెప్ట్ ఆయన కూడా ఒక ఒక బొధిసతుడే అయితే బాధపడుతూ ప్రజలు బాధలు పడుతుంటే చూడలేక తనంతటగా ముందుకు వచ్చి ఆయన ఆ సహాయం చేసేటువంటి అవలోకతే చూడండి పైన చూస్తూ ఉంటా అంటే ఎప్పుడు బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు దీనికి వెయ్యి చేతులు మామూలు మాటలు కాదు వెయ్యి చేతులు ఉన్నాయని చెబుతారు సహాయం చేయటం కోసం నెక్స్ట్ ఎస్ ఇక కర్ణాటకలో పన్నెండో శతాబ్దం కళ్యాణించే లెక్కులు వేరే శైవిజం బసపడు వాడవంతా నడుస్తా శైవుల్ని వస్త కోయటం జైనుల మతాన్ని కూడా రావటం ఆ సందర్భాల్లో బుద్ధుడు బుద్ధుడిని ఎవడు పట్టిస్తుంటాడు వాడు యుద్ధం చేయటమే సరిపోయింది ఇంకా బౌద్ధం ఎవడు కావాలి అది ఆ రకంగా ఉన్నా కూడా కొద్దో గొప్ప స్థానికులు ఆ గుహపతులు చిన్న చిన్న ఉద్యోగులు అయ్యో ఆ మహానుభావుని మనం మర్చిపోతే ఎలా అని ఇక్కడ బెల్లి బల్లిగా అంటే అక్కడ పక్కన ఉన్న ఊర్లో మీకు ఇక్కడ బుద్ధుడు భూమి స్పర్శ ముద్రతో ఉంది ఇది పూర్తిగా దక్షిణాత్యం అనమాట మీకు ఇంతవరకు మనం చూసినటువంటి ఔతరాహిక లక్షణాలన్నీ పోయి మళ్ళీ దక్షిణాది ఒక హిందూ దేవాలయంలో ఎలా మకర ఉంటుందో మకర ఉంది మకర కింద పద్మపీఠం ఉంది పద్మపీఠం పైన హిందూ దేవుడు ఎలా ఉంటాడో అలా హిందూ దేవుడు బదులు బుద్ధుడు ఆయన భూమి స్పర్శ ముద్రలో ఉన్నాడు చూసారా తేడా ఏమిటి అంటే కేవలం బౌద్ధ ప్రతిమ ఈ పక్కకి రండి మళ్ళీ మీకు మళ్ళీ వేరే రకమైనటువంటి ఇంకొక అమ్మవారు బ్యూటిఫుల్ గా తారా ఆ తర్వాత అవలోకితేశ్వర ఎంతో గా ఉన్నాయండి బౌద్ధమే మన బౌద్ధం అని ఆధారాలు కూడా దాంట్లోనే చిహ్నాలు ఉన్నాయన్నమాట నేను అర్థం ఏమిటంటే పన్నెండో శతాబ్దంలో కూడా దక్షిణాత్యంలో బౌద్ధానికి కొద్దు గొప్ప ప్రాచుర్యం దక్కింది అదంతా అయితే ఈ చివర ఉన్నటువంటి ఈ అవలోకితేశ్వర బొమ్మ చూండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఎంత బ్యూ అవలోకితేశ్వర ఆ అవలోకతేశ్వర ఎంతో బ్యూటిఫుల్ గా చూడండి చెప్పడానికి వీలు అనమాట ఈ శిల్పానికి గురించి ఒక్కొక్కదాన్ని వర్ణించాలి కేరళ వాట్ హ్యాపెన్ ఇన్ కేరళ మీ అందరికి తెలుసు ఆయన ఇందిరాగాంధీకి పిసి అలెగ్జాండర్ అనే ఒక ఆఫీసర్ ఉండేవాడు సహాయకుడుగా ఆయన తర్వాత బొంబాయికి మహారాష్ట్ర గవర్నర్ కూడా అయ్యాడు పిసి అలెగ్జాండర్ గారు ఆ పిసి అలెగ్జాండర్ గారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో బుద్ధిజం ఇన్ కేరళ అని అద్భుతమైన బుక్ రాశాడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో మామూలు వాడు కాదు అతను అంత గొప్ప మేధావి అంబేద్కర్ ఆ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి ఆ భావజాలాన్ని పునికి పుచ్చుకొని బౌద్ధాన్ని మనం ఉద్ధరించకపోతే భవిష్యత్తు లేదు అని ఆయన బౌద్ధం మీద బుక్ రాసి బౌద్ధం కేరళలో కొద్దిగా అలా ఊపందుకోవటానికి సహకరించాడు ఆయన పుస్తకం మీరు మీరు కూడా చదవచ్చు నెట్లో కూడా దొరుకుతుంది అయితే ఆ కేరళలో ఉన్నటువంటి ఒక నాలుగైదు ప్రాంతాల్లో ఇక అటు తమిళనాడు సమీపంలో ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి అసలు ఇది ఎవరన్నా మన కేరళం అనుకుంటామా ఇది ఎక్కడో విదేశాల్లో మీకు అటు జావా సుమత్రాల్లో ఉండి చెప్పలేము ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన మాట నిజం కానీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చి అదే లోపల లావణ్యాన్ని తీర్చిదిద్దంది కూడా ఉందనమాట ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇక్కడ ఇదంతా కేరళలో కూడా మీకు ఐదో శతాబ్దం నుంచి దాదాపుగా పదవ శతాబ్దం వరకు అక్కడ 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 భగవతి దేవాలయాలను ఎక్కువ ఈ బ్రహ్మశాస్త్ర లేక మనం అనుకున్నటువంటి ఈ శబరిమల అయ్యప్ప ప్రాచుర్యం కాకు ముందు అనంత పద్మనాభ స్వామి ఇలాగే హిందూ దేవతలనే వాళ్ళు కూడా ఎక్కువగా పూజించేవాళ్ళు కానీ దాంతోపాటు జైన బౌద్ధాలకు కూడా కొంచెం మారిజినల్ గా ఆదరణ లభించింది అని చెప్పటానికి కేరళలో దొరికినటువంటి ఈ దాక్షిణ ఇదిగో ఈయన ధ్యానముద్రలో ఉన్నాడు ఇక్కడ ధ్యానముద్ర ఇక్కడ కూడా ధ్యానముద్ర కంప్లీట్ గా ఆసనాలు అవన్నీ చూస్తే మీకు దక్షిణాది లక్షణాలు కనిపిస్తే తమిళనాడులో ఉన్నటువంటి దగ్గరకు వచ్చేసిందండి ఇక అమరావతి ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈసారి ఎప్పుడో ఒకప్పుడు కేవలం అమరావతి బౌద్ధ శిల్ప కళ పరాకాష్ట అన్న దాని మీద నికరంగా గంట నరసేపు మాట్లాడుకోవలసిన సరుకు సరంజామా ఉంది కానీ ఇవాళ మనం ఏమైందంటే భారతీయుల్లో ఒకటిగా కొద్దిపాటి మాత్రమే మాట్లాడుకోగలుగుతాం దీని తర్వాత తమిళనాడు అవుతుంది ఆ తర్వాత మాయాదేవి లక్నోలో చేసినటువంటి రెండు శిల్పాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ పదిహేడు వందల సంవత్సరాల తర్వాత ఆ బౌద్ధ శిల్పకళకు పునర్జీవనం కల్పించిన ఆంజనేయ రెడ్డి గారి సంకల్పంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన బుద్ధవనం ఉంది అవి కూడా ఉన్నాయి కాబట్టి నేను క్విక్ గా వెళ్తాను అమరావతి స్థూపం దాని గురించి నేను ఎక్కువ చెప్పను మనమంతా తెలుగు వాళ్ళం మీరు ఈ పాటికి చూసి ఉంటారు చూడకపోతే చూస్తారు కాబట్టి నన్ను మన్నింపుతో ముందుకు వెళ్తున్నాను ఇదిగో అమరావతి శిల్పకళ బయట మీ ఇదిగో ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నానే ఈ రాతి కంచె రాతి కంచెల్లో బయటేమో ఇలా క్లీన్ గా ఉంటుంది లోపల శిల్పకళాన్వితంగా ఉంటుంది దాని నిలువెత్తు స్తంభం అడ్డపట్టి దానిపైన ఉష్ణీషం పైన కంచంటం వీటన్నిటి మీద కూడా ఇదిగో బుద్ధుడు అద్భుతమైన రూపలావణ్యం ఆయన జీవితంలో జరిగిన సింహాసనం ఇక్కడ జాతక కథ ఇక్కడ మళ్ళీ బుద్ధవందనం ఇట్లా అసలు ఎన్ని అంటే అన్ని ఉన్నాయన్నమాట అన్నమాట వాటన్నిటిని కూడా మనం చెప్పుకోవటానికి సమయం దొరకదు కాబట్టి అయ్యో అప్పుడే తమిళనాడు పోయింది ఒక నిమిషం సారీ సారీ ఆ ఇది అనమాట ఇది మళ్ళీ మనం తెలుసుకోవాలంటే కేవలం అక్కడ అమరావతిలోనే కాదు బ్రిటిష్ మ్యూజియం లా అన్నాం చెన్నై మ్యూజియం కూడా మీరు వెళ్ళగలిగితే చూస్తారు చెన్నై మ్యూజియం చూడండి ఒక ఆయన పాపం ఆయన డీకే నాగేశ్వరరావు గారు అద్భుతంగా వచ్చే వాళ్ళందరికీ బౌద్ధ శిల్పాల గురించి వివరించి చెబుతాడు అనేక ఉన్నాయి దీంట్లో ఒక్క విషయం మీకు చెబుతాను ఒకే ఇతివృత్తాన్ని దీన్ని నేరేటివ్ కథనం అన్నాం కదా ఇదిగో దీంట్లో చూడండి రెండు దృశ్యాలు ఒకటి బుద్ధుడిని చంపేద్దామని ఎవరు దేవదత్తుడు ఏం చేస్తాడు ఒక ఏనుగు రోజు మందు తాపించి దాన్ని బౌద్ధ భిక్షుకు అలవాటు చేస్తాడు ఒక బౌద్ధ భిక్షు యొక్క ఈ ఏనుగు ఏం చేస్తాడంటే బౌద్ధ భిక్షు చూసిందంటే పోయి చక్కమంతి అనుకుంటుంది చంపేయాలని అట్లా ట్రైన్ చేస్తాడు రాజగృహంలో బుద్ధుడు ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో అప్పుడు ఎదురుగా ఒక ఏనుగు నొదుతాడు ఏనుగు నొదితే దాని పేరు నలగిరి సీడు ఈడు దేవదత్తుడు తోలింది ఇది ఏం చేస్తుందంటే అందరిని కకా వికలం చేసి జనాన్ని తొక్కుకుంటూ తోసుకుంటూ తొండంతో కొట్టుకుంటూ పోయి సిద్ధార్థ గౌతమ్ని ఎదుర్కోవాలి అని పోతుంది పోయిన తర్వాత ఆ శాంత శత్తు చూసిన తర్వాత ముందుకెళ్లలేక మోకరిల్లుతుంది అనమాట దాని అర్థం ఏమిటి అంటే ఏదైనా సరే కుశలం గెలుస్తుంది కుశలం ఓడిపోతుంది అని ఒక చక్కటి సందేశం అలాగే ఆ వాడు దేవదత్తుడికి వచ్చినటువంటి ఆలోచన మంచిది కాదు అని తెలియజేయటం ఇట్లా ఒకే చిన్న దాంట్లో అక్కడ నగర దృశ్యం ఉంది రాజగృహం ఆ తర్వాత రాజగృహంలో సిద్ధ దేవదత్తుడు వదిలింది అంతా కూడా చిన్న దాంట్లో పెట్టాడు చూడండి రెండు ఒకే చూపించటం ఆ అమరావతి శిల్పక శిల్పకళలో గొప్పతనం ఇక మళ్ళీ నేను చెప్పాలంటే ఇది ఇది చెవటానికే నాకు గంట కావాలి నిజంగా ఇక్కడ చూసారా సిద్ధం మరణించిన తర్వాత బుద్ధుని హత్తికలో నాగలో దేవతల లోకానికి తీసుకెళ్తారు ఇందులో ముప్పై మూడు శిల్పాలు ఉంటాయి మొత్తం మూడు అడుగులే ఎంత అందంగా ఉంచండి ఇంత అందాన్ని మీరు ఇంతకు ముందు మధురలో కానీ గాంధార్లో కానీ మనం చూడలేదు కదా ఇది ప్రాంతీయ దురాభిమానం కాదు ఉన్నది ఉన్నట్లుగా సత్యం అనమాట ఇక పక్కన ఓపింగ్ స్టోన్ అంటాం పైన ఆ కంచె మీద రాతి కంచె మీద ఉన్న పైన మళ్ళీ ఇక్కడ కూడా చూడండి మీరు చూస్తే ఇదిగో ఇక్కడ మధ్యలో ఉన్న పేనల్లో ఆవిడ ఆ సిద్ధార్థుడికి జన్మనిస్తోంది ఆ తర్వాత అంతకు ముందు ద డే బిఫోర్ నాకు ఈసారి అవకాశం ఏంటి ద డే బిఫోర్ అంటే సిద్ధార్థుడు రేపు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు అనంగా ఆ ముందు రోజు వాళ్ళ నాన్న పడ్డ తాపత్రయం చేసిన ఏర్పాట్లు ప పదహారు జనపదాల నుంచి అందగతలను తేవడం రకరకాల విదేశీ మద్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం సంగీత సాహిత్య వినోద సమ్మేళనాలన్నీ పెట్టాడు అనమాట ద డే బిఫోర్ అంటాం సిద్ధార్థుడు మహా వినిష్క్రమణానికి ముందు జరిగిన రాజప్రాసాద దృశ్యం ఎంత అద్భుతంగా చిత్రించాడండి ఈజ్ ఇట్ నాట్ లైక్ ఎ డ్రామా ఈజ్ ఇట్ నాట్ లైక్ థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ విచ్ ఫ్రోజన్ జరుగుతున్న ఒక సంఘటన స్తంభించిందా అన్నట్టుగా ఆ శిల్పి అద్భుతంగా చేశాడు మళ్ళీ ఇటు రండి ఇటు వస్తే మీకు ఇక్కడ ఆ అద్భుతమైనటువంటి ఒక జాతక కథ అనమాట అద్భుతమైన జాతక జాతక కథల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పడం నెక్స్ట్ ఇక బుద్ధుడు ఎలా ఉంటాడు ఇందాక మనం మధుర బుద్ధుడిని చూసాం గాంధార బుద్ధుడిని చూసాం ఒక చోట మేసాలు ఉన్నాయి మరో చోట ఆసరికం ఉంది మరో చోట అందము లేనటువంటి ఒక నిర్లిప్తంగా ఉన్న బుద్ధుడిని కూడా చూసాం కానీ అసలు బుద్ధుడు అంటే ఇలా ఉంటాడు అని నిరూపించినటువంటి తెలుగు శిల్పి మనం ఇవాళ ఆంధ్ర తెలంగాణ అని అనుకోకుండా తెలుగు శిల్పి యొక్క మునివేళ్ల నైపుణ్య ఘనతను మీరు ఈ మధ్య శిల్పంలో చూస్తారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బుద్ధుడు అది నేలకొండపల్లెని ఖమ్మం జిల్లాలో దొరికింది అదే రకంగా అమరావతిలో దొరికింది అదే రకంగా చిన్నగంజాల్లో దొరికింది అదే రకంగా గుంటూరులో దొరికింది శ్రీకాకుళంలో దొరికింది ఒక చోట ఏమిటి కరీంనగర్ లో దొరికింది అత్యద్భుతం ఇక ఈ పక్కని అసలు అమరావతి చూపం పోతే లాగా ఉన్నాయి కదా కానీ ఒరిజినల్ గా ఉంటే ఎలా ఉంటుందో దానికి ప్రతిబింబాన్ని శిల్పి చెక్కి దాన్ని అలంకృత శిల్పంలో ఒక భాగంగా చేశాడు దాని మీద కూడా బుద్ధ భోగంగా ఉన్నాడు ఇటు పక్క వస్తే మీకు బుద్ధ వందనం చూసారా ధాన్య కటకంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఆ స్త్రీలంతా కూడా అయ్యో యుద్ధం వద్దు బౌద్ధం వద్దు మా ఆయన హాయిగా ఉంటాడు యుద్ధం పోతే చచ్చిపోతాడు యుద్ధం వద్దు అని చెప్పినాడు బౌద్ధమే ముద్దు కదా నాకు బౌద్ధం ఎంత మంచిది సిద్ధార్థ గౌతముడు ఎంత గ్రేట్ మ్యాన్ మన అందరూ కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది ఆ మహనీయుడు ఉంటే ఇంకెంత బాగుంటుంది ఆయన లేడు కదా వందనం అర్పించడానికి ఆయన పాద ముద్రలు ఉన్నాయే ఆ బుద్ధ భగవానికి వందనం చేద్దామని వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు రకాల శ్రీమూర్తులు నాలుగు రకాలుగా ఫ్రంటల్ సైడ్ త్రీ డి బ్యాక్ మామూల ఇది ఫోర్ డి శిల్పం అనమాట ఇలాంటి శిల్పం ఎక్కడా లేదు అసలు ఇట్లా అమరావతి శిల్పం అంత అందంగా ఉంది ఇక ఆయన మహాభినిష్కర్మం ఇవన్నీ నేను చెప్పాలంటే టైం లేదు కాబట్టి మీకు చిన్న శిలాఫలకాలు తెలంగాణలో పణిగిరి అని అద్భుతమైనటువంటి బౌద్ధ ప్రదేశం ఇది అప్పుడు అమరావతి శిల్పకళ అత్యున్నత పతాక దశలో ఉండంగా వనగూడిన ఒక స్థూపం ఆ స్తోపం దగ్గర దూకిన ఇటీవల బయటకు వచ్చిన శిల్పాలు నిజం చెప్పాలంటే అమరావతి కంటే అందంగా ఉన్నాయా అనే భ్రమ కల్పిస్తాయి మనకి వాటిని కూడా దయచేసి మీరు దగ్గరే హైదరాబాద్కి వందంటే వంద కిలోమీటర్లు గంటన్నర ప్రయాణం మధ్యాహ్నం దాకా ఉండండి మీ భోజనం మీరే తీసుకెళ్ళిన ఎందుకంటే అక్కడ సౌకర్యాలు లేవు ఎంత రూప లావణ్యంగా ఉంటుందో తెలుసా మీరు భరించలేరన్నమాట అంత అందంగా ఉంటుంది ఇది పనిగిరి మరోసారి చదువుతున్నాను మీకు నేను ఆ తర్వాత మనం ఇందాక అనుకున్నాం నేలకొండపల్లి తెలంగాణలో నేలకొండపల్లి అని భక్త రామదాసు పుట్టిన ఊరు కోదాడకు పక్కనే పదహారు కిలోమీటర్లలో దొరికినటువంటి అద్భుతమైనటువంటి బుద్ధ ప్రతిమ అక్కడే దొరికినటువంటి కంచు ప్రతిమ ఇది అవలోకతేశ్వరుడు ఆ తర్వాత ఇక్కడ మీకు జనగామ దగ్గర ఆ మధ్య ఆయన ఒక ఆయన ఆ స్థానికుడు ఒక ఆయన గమనించారు గమనించితే తేలింగ్ ఏంటంటే తారాదేవి విగ్రహం తల మీద పంచధ్యాని బుద్ధుల్లో ఒక బొమ్మ ఉంటుంది ఆ వెనక రూప లావణ్యం మామూలు రూప లావణ్యం కాదు అసలు అది దాన్ని గురించి మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే బౌద్ధం కూడా కేవలం ఆంధ్రలోనే ఉంది తెలంగాణలో లేదు అన్న అపోహను మనం తుడిసేసి తెలంగాణలో దాదాపుగా యాభైకి పైగా బౌద్ధ స్థావరాలు వెలుగులోకి వచ్చాయి వాటిని మల్లెపల్లి లక్ష్మి గారు తెలంగాణలో బౌద్ధం అనే చిన్న పుస్తకం కూడా ప్రింట్ చేశారు ఆ తర్వాత ఇటీవల వాళ్ళు పెద్ద అని పెట్టేసి ఆ బౌద్ధ సంగీతి అని తెలంగాణ బౌద్ధ సంగీతని పెట్టి దేశ విదేశాల నుంచి రప్పించి మళ్ళీ తెలంగాణలో ఉన్న బౌద్ధాన్ని ఈ తరానికి అందించడం కూడా జరిగిందనమాట వ్యక్తుల్ని చాలా మంది ఉన్నారు కాబట్టి అందరిని నేను చెప్పలేకపోతున్నాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు నెక్స్ట్ ఇదిగో తమిళనాడు మేము మాత్రం తక్కువ అనుకొని తమిళనాడులో మీరు చూస్తే తొలి కాలంలో శాతవాహన కాలం కూడా తమిళనాడు కూడా శాతవాహన కింద ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడ చూస్తున్న బుద్ధుడు మీకు అమరావతి బుద్ధుడే మెడ్రాస్ మ్యూజియం లో ఉంది కానీ నాగపట్నంలో దొరికింది మళ్ళీ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి కంచిలో దొరికింది చిన్నది ఆ తర్వాత ఇక్కడ బుద్ధ పాదాలు మీకు ఏ బుద్ధ పాదం అయితే అమరావతిలో ఉందో ఏ బుద్ధ పాదం అయితే మొన్న ఫణిగిరిలో దొరికిందో ఏ బుద్ధ పాదం అయితే బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలో ఉందో బ్రిటిష్ మ్యూజియం లో ఉందో అదే బుద్ధ పాదం నాగపట్నంలో దొరికితే అది చెన్నై మ్యూజియం లో ఉంది దాని అర్థం ఏమిటంటే శాతవాహన్ల కాలంలో తమిళకం కూడా ఆ శాతవాహనాల కంట్రోల్లో ఉండేది కాబట్టి బౌద్ధ భావజాలం అక్కడ కూడా ఉంది నాగపట్నం అనేది అంతర్జాతీయ రేవు పట్టణం అక్కడే పూంభారని అద్భుత శిల్ప కళాఖండ శోభితమైనటువంటి ఒక విదేశీ వర్తక వాణిజ్య సముదాయం కూడా ఉండేది అక్కడ దొరికాయి ఆ తర్వాత ఇక మీకు కంచి నుంచి మొదలు పెడితే తంజావూరు అలా అనేకమైనటువంటి ఓళ్లలో బుద్ధ భగవానుడి దాదాపుగా నూట యాభైకి పైగా శిల్పాలు ఉన్నాయి కంచిలో ఎనిమిది స్థావరాలు ఉన్నాయి అందుకనే కంచికి జన కంచి బుద్ధ కంచి అని పేరు కదా వైష్ణవ కంచి శివ కంచి అని అలా ఎక్కడ చూసినా ఏకామరేశ్వర దేవాలయంలో ఉంటాయి కైలాస దేవాలయం ఎక్కడ పోయినా బుద్ధుడు బొమ్మలు ఉంటాయి మీకు సో అక్కడికి పోతే ఏమైందంటే కొంచెం రూపం మారింది మారింది అంటే స్థిరపడిపోయింది అక్కడ ఇక కేవలం దక్షిణాత్య ద్రావిడ శిల్ప సంప్రదాయ రీతిని పునిగి పుచ్చుకున్న ఈ శిల్పాలు కూడా మీకు ధ్యానమద్రలో ఉంటాయి మళ్ళీ బుద్ధ భూమి స్పర్శ ముద్రలో ఉంటాయి వెనక మీరు చూడండి గమ్మత్తు ప్రభా మండలాలన్నీ మనం గతంలో చూసి వేరే రకంగా ఉంటే తమిళనాడులో వచ్చేదలకి మకర తోరణాలు ఉంటాయి అనమాట మీకు దేవుడు వెనక మకర తోరణాలు ఉంటాయే సింపుల్ గా సంక్షిప్తీకరించి పెట్టారు ఇది దాని లక్షణం ఇక ఇందాక చెప్పాను నేను నాగపట్నం అని నాగపట్నంలో పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల యాభై బౌద్ధ కాంస్య విగ్రహాలు వచ్చాయి నాగపట్నంలో జరిగిన ఒక మహామోసం వంచిన గురైన పంచ పంచశీలాన్ని నేను దాంట్లో రాశాను చూడండి మీరు ఇక్కడ నాగపట్నంలో ఉన్న అత్యద్భుత బంగారుపు బుద్ధుని విగ్రహాన్ని ఆయన తిరుమంగయ్య ఆళ్ళవారు అనేవాడు దొంగిలించి దాన్ని కరగించి వంద కిలోలు దాన్ని ఆ శ్రీ శ్రీరంగంలో ప్రాకారం కట్టాడు అది తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు రాసినటువంటి ఆ పరమయోగి విలాసం విలాసం అంటది వాడు గొప్పతనమైన ఆయన బుక్ చే రాసాడు ఇటు చేయటం గొప్పతనం అంట మనం ఏం చేయలేం ఎవరికి నచ్చింది వాళ్ళు కదా సో అది జరిగింది ఇక్కడే ఇక్కడ అత్యద్భుతమైనటువంటి బొమ్మలు దొరికే బుద్ధుడికి సంబంధించి చూడండి దేనికదే ఈ పక్కన ఉన్నది మైత్రి అయినాదు ఇక్కడ మళ్ళీ నాగపట్నంలో దొరికిన బ్రాంచెస్ అనమాట ఒకటి కాదు రెండు కాదు ఏ బొమ్మ కా బొమ్మ ప్రత్యేకత దేనికదే ఆ అలంకార సోకితం ఇక చివరికి వచ్చాం లాస్ట్ పట్ వన్ ఇది ఆ నేను ఒకసారి చూడాల్సింది ఎందుకంటే నాకు కనపడతలేదు దీని పేరు సెంచరవలోకతేశ్వర బ్యూటిఫుల్ అనమాట ఎక్కడ తిరు కరు కావూర్ తిరు కావూర్ తంజావూర్ జిల్లాలో దొరికింది మీరు చూస్తే విభక్తం చూడగానే ఓ ఈ దక్షిణామూర్తిరా అనుకుంటాం దక్షిణామూర్తి కూడా మరిచెట్టు ఉంటుంది మరిచెట్టు కింద కూర్చుంటాడు కదా కానీ ఇది అవలోకతేశ్వరుడు ఎంత బాగుందో చూడండి ఆ అద్భుతంగా ఉందనమాట కానీ బుద్ధుడు అని గుర్తించాలంటే అవలోకతేశ్వరుడికి చేతిలో ఎప్పుడు పద్మ ఉంటుంది బ్యాక్ సైడ్ బోధి వృక్షం ఉంది అటు ఇటు మళ్ళీ నీకు ఆ వాళ్ళు ఉంటారు అనమాట సబ్సిడరీ డైటీస్ అలా మనం గుర్తించవచ్చు నెక్స్ట్ ఇక ఇందాక అనుకున్నాము మనం దీని గురించి ఇదివరకు కూడా తెలంగాణ బౌద్ధం గురించి చెప్పుకున్నాం అయినా కూడా ఇది సందర్భం కాబట్టి బౌద్ధ శిల్పకళ ఎంతటితో అంతరించలేదు పునరు పునరుద్భవించింది అని చెప్పి మళ్ళీ పదిహేడు వందల సంవత్సరాల తర్వాత ఒక స్తూపం రూపుదిద్దుకుంది స్థూపం చుట్టూ అసలు అద్భుతమైన ఆహ్లాదకరమైన బౌద్ధ వాతావరణం నిలదొక్కుంది అని చెప్పడానికి ఇది ఉద్దవనం తెలంగాణలో నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి చక్కటి ఉదాహరణ ఎంట్రెన్స్ ప్లాజా మీకు ఇంటిని నుంచి శిల్లాలను చూడన్నట్టుగానే అసలు ఎంట్రన్స్ ప్లాజాలోనే ధర్మచక్రం మిమ్మల్ని ఆహ్వానం పలికే తీరే అద్వితయం అక్కడ దాదాపుగా మీకు వందకు పైగా శిల్పాలు ఉన్నాయి ఏ శిల్పానికి ఆ శిల్పం బౌద్ధ పరిమాణాలను వెదజల్లుతూనే ఉంటుంది ఆ వాసనలో మీరు పీల్చుకుంటూ లోపలికి అడుగు పెడితే బుద్ధవనంలో అడుగు పెడతారు అక్కడ బుద్ధుడికి సంబంధించిన జీవిత గాథలన్నీ కూడా శిల్పాల రూపంలో ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే జాతకమాల అది జాతకవనం మీ అందరికి తెలుసు కదా సిద్ధార్థ గౌతమి గత జన్మలలో ఆయన ఎలా ఎలా పుట్టి తన పరిపూర్ణ పరిపూర్ణ బోధిసత్తుడుగా రూపుదిద్దుకున్నాడో అవన్నీ మనం ఆచరించదగిన పది రకాల అవన్నిట్లో కూడా దానం అనేది గొప్పది కదా దానికి ప్రాధాన్యతనిచ్చేవి ఇచ్చేవి ఇక చూస్తే ఆశ్చర్యకరంగా ఆ స్థూపం స్థూపం చుట్టూ శాతవాహనల కాలం నాటి ఆ తెలుగువారి అమరావతి శిల్ప కళను పుచ్చుకున్న ఈ తరం పదిహేడు శతాబ్ద పదిహేడు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు మనం దాన్ని నిలబెట్టుకొని తల ఎత్తుకోగలుగుతున్నాం అని అంటానికి ఇది ఒక చక్క ఒక్కటి ఉదాహరణ అప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అభినందిద్దాం దీని వెనక ఆనాడు ఆ ఆయన ఆంజనేయ రెడ్డి గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ చైర్మన్ గా దీనికి రూపకల్పన చేశారు తర్వాత రెండు వందల పదమూడవ సంవత్సరం నుంచి మాత్రం అదే పద్నాలుగు నుంచి తెలంగాణ భూభాలం కలిగింది అయినా వాళ్ళు మొక్క ఓని ప్రోత్సాహాన్ని అందిస్తూ దాన్ని అప్పటి వరకు కొంచెం పెండింగ్ ఉన్న పనులన్నీ మల్లెపల్లి లక్ష్మి గారు స్పెషల్ ఆఫీసర్ గా మాన్య ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు వాళ్ళంతా కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారు అనేక మంది అందులో పనిచేస్తూ దాన్ని గత వైభవ ప్రభావాలను ఈ తరానికి అందించాలన్న ఉద్దేశంతో తీర్చిదిద్దారు చూశారు కదా అదిగో మళ్ళీ మీరు అమరావతి శిల్పాన్ని అమరావతిలో చూసిన ఒక చక్కటి అనుభూతిని పొందుతారు ఇక్కడ దాదాపుగా అన్ని బౌద్ధానికి సంబంధించిన ఎన్ని ఉన్నాయో అన్ని ఉంటాయన్నమాట ఇదిగో చూశారు కదా ఆయన ఆ కేసీఆర్ గారు దాన్ని సందర్శించి ఎంత అద్భుతంగా బుద్ధ పాద వందనం చేస్తున్నాడు చూడండి ఆయన కూడా ఆనాడు బౌద్ధుడుగా ఈ బుద్ధ వందనాన్ని చూశాడు మల్లెపల్లి లక్ష్మి గారు ఉన్నారు ఆ పక్క చాలా మంది మంత్రులు ఉన్నారు ఇక్కడ కూడా అంతే మంత్రివర్యులు ప్రస్తుతం టూరిజం మినిస్టర్ అనమాట ఆయన అంతా తిరుగుతున్నాడు ఆయన సో నెక్స్ట్ లోపల ఆ బుద్ధ బుద్ధవనం లోపల ఏముంది స్తోపం లోపల అంటే నాలుగు పక్కల నాలుగు బౌద్ధ ఆ ప్రతిమలు బుద్ధ ప్రతిమలు నాలుగు భంగిమల్లో ఉంటాయి మీరు వెళ్ళారు అంటే అక్కడికి అన్ని మర్చిపోతారు మీరు భార్యతో దంపతి సమేతంగా వెళ్తే ఆ దాంపత్యంలో భాగమైన మీ అర్ధాంగిని కూడా మర్చిపోయి ధ్యానంలోకి వెళ్తారు అంతటి ఆహ్లాదకరమైన బౌద్ధ ధార్మిక ఆ ఆధ్యాత్మిక ఆధ్యా ఆత్మ అంటే అది కాదు అక్కడ దాని అర్థం మనం సూపర్ లెవెల్ లెవెల్కి వెళ్తాం అనమాట అక్కడ ఒక్కటి మాత్రం చెబుతాను సిద్ధార్థుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు యశోధరా చిన్నగా అప్పుడే పుట్టిన అయ్యో వీడు నాకు అడ్డం పుట్టాడు కదా అడ్డం పుట్టాడంటే అయ్యో వీడు అడ్డం అయిపోయాడు కదా నేను ఇంట్లోకి అనుకుని అని భావించే రాహుల్ని చూశాడు ఒక్కసారి చిట్ట చివరిగా చూసి ఇంట్లో నుంచి రాత్రిపూట బయలుదేరాడు తన గుర్రాన్ని ఎక్కాడు గుర్రాన్ని ఎక్కి బయటకెళ్తే ఆ గుర్రపు చప్పుళ్లతో మళ్ళీ వాళ్ళు లభిస్తారేమో నా ప్రయాణికి ఆటంకం కలుగుతుందేమో అని మనసులో రాగానే యక్షులు వచ్చి ఆ గుర్రం కాళ్ల కింద చేతులు పెట్టి అలా కంటిన్యూగా ఆయన్ని ఇంటిని దాటించారు ఎంత అద్భుతంగా ఉంది దీన్నే మనం మహాభినిష్క్రమణం అంటాం కదా ఆ పైన నాగదేవతలు ఆ పైన ఆ బుద్ధుని శకను పైకి తీసుకెళ్లే దృశ్యం సిద్ధార్థ గౌతముడు తపత్ చేసుకోవటం సుజాత ఆమెకి పాయసం ఇవ్వటం ఒకట రెండా ఇన్ని అంచవుతా అని చెప్పండి అనేక రకాలైనటువంటి శిల్పకళ ఆ శోభాయమానంగా రూపుదిద్దుకున్న బుధవనాన్ని మీరు దయచేసి చూడాలి మరోటి చూడాల్సింది ఏమిటో తెలుసా మీకు ఇందాకే నేను నా ప్రారంభోపన్యాసంలో చెప్పాను మాయావతి నిజంగా మాయావతి కాబట్టే చేసింది అదే మరో మగాడైతే చేయగలిగేవాడు కాదు ఐదు వందల కోట్లు ఐదు వందల ఎకరాల్లో మామూలు మాటల ఐదు వేల కోట్లు అసలు అంబేద్కర్ అని పెట్టింది అక్కడ సోపాన్ని మళ్ళీ పునర్జీవింపజేసింది అది ఏ రాయినైతే అశోకుడు వాడాడో అదే రాయిని అదే క్వారీ నుంచి వేల టన్నుల రాయిని అంత దూరం రప్పించింది అప్పటి ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించలేకపోయింది కానీ తనకు తాను హాయిగా నేను అనుకున్న పని చేయగలిగానని చేసిందనమాట దాన్ని అంబేద్కర్ అంటాం అంబేద్కర్ పార్క్ అంటారు లక్నోలో అసలు చూడండి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ పోతే మీకు ఒక అమరావతి ఉంది ఒక సాంచి ఉంది ఒక సారనాథ్ ఉంది ఒక బెడ్సా ఉంది ఒక కన్నేరి ఉంది కార్లే ఉంది తర్వాత బుద్దగాయ ఉంది లుంగిని ఉంది ఒకటి ఏమిటి లేనిది లేదన్నట్టుగా ఆమె మనసు పెట్టి తీర్చిదిద్దింది అయితే ఆ స్థూపంలో కొంత లావణ్యత లోపించింది అని అంటాం ఎక్కడైనా ఏదో ఒక చిన్న చిన్న లోపాలు ఉంటాయి వాటిని మనం అందించుకోవడం అన్నింటి నుంచి ఆ బృహత్తర కార్యక్రమాన్ని నెత్తిన పెట్టుకుని తీర్చిదిద్ది అటు ఆ మహనీయుడైన బుద్ధ భగవానుణ్ణి ఆ తర్వాత బుద్ధ భగవాను ప్రవచనాన్ని చేసిన అశోకుణ్ణి అశోకునితో ప్రభావితమైనటువంటి ఆ ఇద్దరు ఇలా శిల్ప కల్పన చాతుర్యానికి ఆ మనం మనం మోహ విభసేటట్టుగా తీర్చిదిద్దినటువంటి మాయావతికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తర్వాత చిట్ట చివరగా నా ప్రసంగాన్ని ముగించేటప్పుడు బుద్ధ భగవానుడి వల్ల ఏమిట్రా ఇదంతా గొడవ దాని నుంచి గంటన్నర నుంచి గోల గోల చేస్తున్నాడు ఈయన అని మంచమే పుడుకునే ఆ వృద్ధులు కూడా ఒక చక్కటి సందేశం ఏమిటి అంటే ఏమిటి అసలు బౌద్ధముల లాభం అంటే సర్వ సత్వానాం నిఖిల దుఃఖోపశమనం మనుషులకే కాదు జీవరాశికి కాదు క్రిమికీటకాల కాదు జంతుజలానికి కాదు అందరి యొక్క దుఃఖానికి ఉపశమనం కలిగించేది ఏమిట్రా అంటే Only Buddhism. An inscription from Tamala Buddhism from Telangana defines the essence of Buddhism as elimination of sorrow of all living beings, is the essence of Buddhism. Thank you. Thank you so much.